ఫ్రెండ్స్ వెల్కమ్ టు టు ఐఏసీ ఏపీ మెయిన్స్ మాక్ సిక్స్ ఇంగ్లీష్ పేపర్ డైరెక్షన్స్ వన్ టూ ఇచ్చాడు ద మోస్ట్ క్వశ్చన్ ట్యాగ్ రైట్ సో క్వశ్చన్ ట్యాగ్స్ నుంచి మనకు ఆ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తే మాత్రం మిస్ అవ్వకూడదు అని తెలుసు కదా రైట్ మీ అందరికీ తెలిసిన విషయమే కదా ఇచ్చిన సెంటెన్స్ పాజిటివ్ ఉంటే మన క్వశ్చన్ ట్యాగ్ మన క్వశ్చన్ ట్యాగ్ ఏదైతే క్వశ్చన్ ట్యాగ్ ఉంటుందో అది నెగిటివ్ ఉండాలి అది మనకు నెగిటివ్ సెంటెన్స్ ఉంటాయి సెంటెన్స్ నెగిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఉండాలి ప్రైమరీగా ఇదైతే తెలుసుకోవాలి అంతే కదా రైట్ సో ఇచ్చింది ఏంటమ్మా మనకు పాజిటివే కదా రైట్ రాధిక సాంగ్ వెల్ రాధిక చాలా చక్కగా పాడింది అని అంటున్నాయి అయితే ఇక్కడ ఇది పాజిటివ్ కదా మరి పాజిటివ్ ఉంటే నెగిటివ్ ఉండాలి మరి పాజిటివ్ పాజిటివ్ ఉన్నాయి ఎలిమినేట్ చేద్దాం కదా రైట్ సో చూస్తేనమ్మా మనకు ఇక్కడ పాజిటివ్ ఉన్నవేంటి కెన్ షీ షీ పాజిటివ్ ఓకే కదా రైట్ అయితే ఇంట్ అయినా కావాలి ఈషీ అయినా కావాలి అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే మనకు క్వశ్చన్ ట్యాగ్ ఫార్ములా తెలుసు కదా అంటే కేస్ వన్ అనుకోండి ఇది కేస్ టూ క్వశ్చన్ ట్యాగ్ ఫార్ములా ఏంటి అంటే హెల్పింగ్ వర్బ్ ఉండాలి తప్పకుండా హెల్పింగ్ వర్బ్ ఉండాలి అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా తప్పకుండా హెల్పింగ్ వర్బ్ ఉండాలి క్వశ్చన్ లో తర్వాత తప్పకుండా సబ్జెక్ట్ కూడా ఉండాలి ఓకే కదా తప్పకుండా సబ్జెక్ట్ ఉండాలి సబ్జెక్ట్ ఎప్పుడు కూడా ప్రనౌన్ రూపంలో ఉండాలి గుర్తున్నట్టే కదా ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ప్రనౌన్ రూపం అవును కదా రైట్ అఫ్ కోర్స్ చివరిగా క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడు కాబట్టి కాకపోతే ఇది నెగిటివ్ కాబట్టి నాట్ అనేది రాయాల్సి వస్తుంది అంటే ఈ కుదించి ఒక పదంగా రాయాలి రెండు పదాలను కలిపి రాయాలి రైట్ సో ఇక్కడ మనకు నాట్ అనేది అవసరం ఉండదు ఓకే కదా ఎందుకంటే పాజిటివ్ కాబట్టి మొత్తానికి చలో అయితే ఇక్కడ మనకు హెల్పింగ్ బాబు అవసరం ఉంది కదా కానీ ఇచ్చిన వాక్యంలో హెల్పింగ్ వర్బ్ లేదు మెయిన్ వర్బ్ మాత్రమే ఉంది అవునా కాదా సార్ ఎలా గుర్తుపట్టాలి సార్ హెల్పింగ్ వర్బ్ లేదా ఉందా అనేది మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే మనకు హెల్పింగ్ వర్బులు బి రూపాలు హెల్పింగ్ వర్బులు ఉంటాయి బి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు టూ ఫ్యామిలీ మెంబర్స్ హెల్పింగ్ వర్బ్స్ హ్యాఫ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్పింగ్ వర్బ్స్ అవునా టూ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు బి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఈజ్ ఆర్ ఇవి హెల్పింగ్ వర్బ్స్ వాస్ వర్ ఇవి పాస్టెన్స్ సంబంధించినవి ఇవి ప్రజెంట్ సంబంధించినవి అదే డూ డాజ్ డిడ్ డూ డాజ్ డిడ్ డూ డాజ్ ఏమో ప్రజెంట్ టెన్స్ కు డిడ్ ఏమో పాస్ట్ టెన్స్ హ్యావ్ ఏంటండి హ్యావ్ ఆర్ హ్యాస్ అనేది ఏంటి ప్రజెంట్ టెన్స్ కు యాడ్ అనేది పాస్ట్ టెన్స్ కు మొత్తానికి ఇవి ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ అంటే ఈ పదంలో ఏ పదం కనిపించినా దాన్ని హెల్పింగ్ వర్బ్ గా పరిగణిస్తాము ఓకే కదా రైట్ అది సెకండరీ హెల్పింగ్ వర్బ్స్ ఏంటి విల్ వుడ్ షల్ షుడ్ కెన్ కుడ్ మే మైట్ ఎక్సెట్రా ఓకే కదా ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా మొత్తానికి ఇప్పుడు నేను రాసిన ఏవైతే పదాల్లో ఏదైనా వర్బ్ కనబడుతుందా కనబడట్లేదు హెల్పింగ్ వర్బ్ లేదు హెల్పింగ్ వర్బ్ లేని సందర్భంలో కానీ మనకు అవసరం వచ్చింది కదా ఒక వాక్యంలో హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు రూల్ ఏం చెప్తుంది అంటే ఒక వాక్యంలో హెల్పింగ్ వర్బ్ ఉంటే సరే సరే అదే హెల్పింగ్ వర్బ్ను మనం క్వశ్చన్ ట్యాగ్లోని హెల్పింగ్ వర్బ్గా తీసుకుంటూ ఉంటాము జనరల్గా అయితే హెల్పింగ్ వర్బ్ లేని కేసులో హెల్పింగ్ వర్బ్ లేని కేసులో టూ రూపాల సహాయాన్ని తీసుకోవాలి ఇది మనకు రూల్ ఉంది ఆల్రెడీ చెప్పుకున్నాం ఇన్ కేస్ ఆఫ్ ఇన్ కేస్ ఆఫ్ నో హెల్పింగ్ వర్బ్ లే హెల్పింగ్ వర్బ్ లేకపోతే ఇచ్చిన వాక్యంలో డూ రూపాల సహాయాన్ని తీసుకోవాలి మరి డూ రూపాల సహాయాన్ని మనకు తెలుసు కదా డూ డజ్ ఉంటుంది డిడ్ ఉంటుంది డూ డస్ ఓమో ప్రజెంట్ టెన్స్ అవసరం వస్తుంది డిడ్ డిడ్మో పాస్ట్ పాస్ట్ టెన్స్కు సహాయపడుతుంది మొత్తానికి సాంగ్ అనేది పాస్టా ప్రెజెంటా సింగ్ అనేది ప్రజెంట్ అవుతుందమ్మా సింగ్ లేదా సింగ్స్ అనేది ప్రజెంట్ అవుతుంది సాంగ్ అనేది ఏమవుతుంది పాస్ట్ అవుతుంది సో కాబట్టి పాస్ట్ తీసుకుంటాను డిడ్ కాబట్టి ఇదంతా వెళ్ళిపోయింది కాబట్టి ఏమవుతుందమ్మా డెండ్షి అఫ్ కోర్స్ ఇది అందరూ రైట్ ఆన్సర్ చేసే ఉంటారు బట్ ఏంటి అంటే ఎవరైనా తెలియని వాళ్ళు స్టిల్ ఉంటే కనుక ఇది ఒకసారి చూసుకోండి ఏంటి ఇప్పుడు చెప్పినా గుర్తుంది కదా ఇన్ కేస్ ఆఫ్ నో హెల్పింగ్ వర్బ్ ఇచ్చిన వాక్యంలో హెల్పింగ్ వర్బ్ లేకపోతే డూ రూపాల సహాయాన్ని తీసుకోవాలి డూ రూపాల సహాయాన్ని కాలానికి అనుగుణంగా అంటే పాస్ట్ టెన్స్ ఉంటే డిడ్డ టెన్స్ ఉంటే డూ ఆర్ డస్ట్ తీసుకోవాలి ఓకే కదా నాట్ కాబట్టి నాట్ అనేది యాడ్ చేసి క్వశ్చన్ నెంబర్ వన్ ఆప్షన్ త్రీ ఈజ్ యూర్ రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ టూకి వెళ్దాం ఇదే కదా డైరెక్షన్ అవును ఐ ఆమ్ హానెస్ట్ సార్ మాకు తెలిసిపోయింది సార్ ఏం తెలిసింది సార్ ఇచ్చిన సెంటెన్స్ పాజిటివ్ సార్ మరి క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ ఉండాలి నెగిటివ్ మరి పాజిటివ్ ఉన్నాయి ఎలిమినేట్ చేద్దామా సార్ పాజిటివ్ ఉన్నాయి టూ పాజిటివే అంతే కదా రైట్ టూ ఒక్కటి ఎలిమినేట్ అయిపోయింది అయితే సార్ మీరు ఇది కూడా అన్నారు కదా హెల్పింగ్ వర్బ్ ఉంటే బి రూపాల్లో యామ్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్గా రాశాను కదా యామ్ సార్ యామ్ తీశాను యామ్ ప్లస్ నాట్ ఏం కావాలి సార్ యామెంట్ కావాలి కదా సార్ యామెంట్ కావాలి కదా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమ్మా యామంట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మనం యూజ్ చేయకూడదు యూజ్ చేయకూడదు ఇంగ్లీష్ డిక్షనరీలో ఈ పదం లేదు యామంట్ అనే పదం లేదు యాము ఉందమ్మా నాటు ఉంది యాము ఉంది నాట్ ఉంది ఇది ఓకే బట్ యామెంట్ అనే పదము కొన్ని ఆప్సలిట్ అయ్యాయమ్మా ఏంటంటే ఇంగ్లీష్లో కొన్ని పదాలు ఆప్సలిట్గా చూస్తారు ఏంటి అంటే జనరల్గా కొన్ని పదాలు రాస్తాను గుర్తుపెట్టుకోండి యామంట్ అనే పదం యూజ్ చేయరు ఇంగ్లీష్లో అలానే మెయింట్ అనే పదం కూడా యూజ్ చేయరు అమ్మా ఇది మీరు ఎవరైనా పొరపాటు పడితే అంటే మే ప్లస్ నాట్ మెయింట్ అవుతుంది కదా అని అనుకుంటున్నారు మెయింట్ అనే పదం ఉండదమ్మా దీనికి బదులుగా మనం ఏం రాస్తారు అంటే కాంట్ రాస్తారు ఏం రాస్తారు కాంట్ అలానే యామంట్కు బదులుగా ఏం రాస్తారు తెలుసా ఆమెంట్ బదులుగా ఆరెంట్ రాస్తారు ఓకేనా అర్థమవుతుందా యాక్చువల్గా ఆమెంట్ లేదు ఆమెంట్ వాడాల్సిన సందర్భంలో ఆమెంట్ వాడకుండా దానికి బదులుగా ఏం వాడాలి ఆరెంట్ వాడాలి అలానే మెయింట్ వాడే సందర్భంలో మెయింట్ వాడకుండా ఇవి అమ్మా ఇవి వాడరు ఇంగ్లీష్లో వీటి ఉనికిపోయింది వాటికి బదులుగా ఏం వాడతారు కాంట్ వాడతారు దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తా చక్కటి ఎగ్జాంపుల్ మీరు నోట్ చేసుకుందరు కానీ రైట్ సో కాబట్టి ఈ పదాలు కొన్ని గుర్తుపెట్టుకోండి హెల్ప్ అవుతాయి ఓకే కదా రైట్ మొత్తానికి సార్ మీరు ఏమంటున్నారు యామ్ నాట్ ఎట్టి పరిస్థితుల్లో యామ్ నాట్ అయ్యతే కాకూడదమ్మా ఎందుకు సార్ నేను అన్నాను మనకు క్వశ్చన్ ట్యాబ్లో ఎప్పుడు కూడా హెల్పింగ్ బబు కుదించి కాంట్రాక్షన్ ఫామ్ కుదించి ఒక పదంగా రాయాలి సరే కుదించి ఒక పదం రాసినా కూడా తప్పే అవుతుంది నేను అలా అంటున్నాను బట్ ఇలా అయితే అసలు ఇది బ్లండరే అవుతుంది ఓకే కదా రైట్ ఆప్షన్ త్రీ పోయింది ఎట్లాగో ఎదిరిపోయింది రైట్ యాక్చువల్గా దీన్ని ఒకటే సెకండ్లో మీరు ఆన్సర్ చేసి ఉండొచ్చు రైట్ బట్ ఏంటి అంటే మీకు దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేది చెప్పాను ఓకే కదా సో నేను అన్న ప్రకారంగా మెయింట్ అనేది సార్ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వరా అంటే చెప్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్స్ సే ఐ మే ఐ మే గో దేర్ నేను అక్కడికి వెళ్తే వెళ్ళుండొచ్చు యాక్చువల్గా ఇప్పుడు దీనికి ఇది పాజిటివ్ కదా పాజిటివ్ కాబట్టి నెగిటివ్ క్వశ్చన్ అటాక్ ఏం చేస్తారు మీరు మామూలుగా మెయిన్ ఐ అని రాస్తారు ఇది తప్పు అవుతుంది అదే నేను అనేది ఎందుకు సార్ అంటే నేను అంటున్నాను మీతో ఐ మే గో దేర్ నేను అక్కడికి వెళ్తుండొచ్చు వెళ్తుండొచ్చు అన్నప్పుడు వెళ్ళకపోతుండొచ్చు అని కూడా ఉంటుంది కదా అంటే నేను వెల్త్ పాసిబిలిటీ అమ్మా వెళ్తే వెళ్ళు ఉండొచ్చు అంటే వెళ్ళకపోతుండొచ్చు అని ఆల్రెడీ ఉందమ్మా ఎందుకంటే మే ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ మెయింటే సో కాబట్టి అందుకే ఇక్కడ మనము మెయింట్ వాడకుండా స్ట్రాంగర్ ఫామ్ ఉంటుందమ్మా కాంట్ వాడతారు ఇది కావాలంటే నోట్ చేసుకోండి మీకు ఎగ్జామ్ లో వస్తే చాలా హెల్ప్ అవుతుంది ఓకేనా ఇంకా తెలియకుండా స్టూడెంట్స్ అందరు ఏం చేస్తున్నారంటే మే ప్లస్ నాట్ మెయింట్ అనేది పెడుతున్నారు అర్థమైంది కదా రైట్ రీజన్ కూడా చెప్పాను ఏంటంటే నేను ఐ మే గౌదేర్ అక్కడికి వెళ్తే వెళ్ళి ఉండొచ్చు అంటే వెళ్తే వెళ్ళి ఉండొచ్చు లేకపోతే లేదు అని కూడా అంటున్నారు కదా అంటే పాజిటివ్గా మాట్లాడినప్పుడు నెగిటివ్ కూడా దాంట్లోనే ఆల్రెడీ మెయింట్ అనేది ఉందమ్మా సో కాబట్టి దీనికి స్ట్రాంగర్ వర్డ్ ఏమవుతుంది అంటే కాంట్ అవుతుంది ఓకే కదా సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి ఇంకొకటి కూడా నోట్ చేసుకోండి మీకు చాలా హెల్ప్ అవుతుంది ఏంటది చెప్తాను మామూలుగా మీకు సెంటెన్స్లోని సబ్జెక్టు సమ్ వన్ ఏంటి మాది సమ్ వన్ ఇది ఐడియా ఉండొచ్చు కదా సమ్ వన్ సంబడి వన్ సంబడి నో వన్ నో నో వన్ నో బడీ నో రైట్ ఎవ్రీ వన్ ఎవ్రీబడి ఎవ్రీ వన్ ఎవ్రీ ఎవ్రీ వన్ ఎవ్రీ గుర్తుందా ఏంటి సార్ ఇలా మీకు సెంటెన్స్ లోని సబ్జెక్ట్ ఇదైతే క్వశ్చన్ ట్యాగ్ లోని క్వశ్చన్ ట్యాగ్ లోని సబ్జెక్ట్ ఏమవుతుందో చెప్తారా ఇది ఒక సెంటెన్స్ లో సంవన్ సంబడి ఎక్సెట్రా అనేది సబ్జెక్ట్ గా వాడాడు అయితే క్వశ్చన్ ట్యాగ్ లోని సబ్జెక్ట్ ఏమవుతుంది తెలుసా సార్ మీరే చెప్పారు కదా ఏంటది దే అవుతుంది అని ఏమవుతుంది దే దీనికి ముందు హెల్పింగ్ వర్క్ ప్లేస్ నాట్ ఉంటే హెల్పింగ్ వర్ప్ ప్లేస్ లేదు జస్ట్ హెల్పింగ్ వర్క్ దే అయితే మొత్తానికి మరి చెప్పొచ్చేది ఏంటి సార్ ఆల్రెడీ ఇది చెప్పారు కదా కానీ ఇది గుర్తుందా ఇంకొక పాయింట్ కూడా చెప్పాను ఇప్పుడు నేను అన్నాను చూడండి రైట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీకు హెల్ప్ అవుతుంది చూడండి ఇక్కడ రాస్తాను మీరు ఇక్కడ చూడండి నోబడి నోబడీ ఈజ్ ఇమ్మోర్టల్ నోబడి ఈజ్ ఇమ్మోర్టల్ ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తరచుగా అడుగుతూ ఉన్నాడు ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో లో కూడా ఒకసారి అడిగాడు చూడండి నో బడీ ఈజ్ ఇమ్మోర్టల్ ఇది ఒక సెంటెన్స్ ఇచ్చాడమ్మా ఇప్పుడు ఆప్షన్ ఏ ఇచ్చాను ఆప్షన్ బి ఇచ్చాను అయితే మీరేం చేస్తారు ఆర్దే అని అనాలా ఆర్దే అని అనాలా లేదు ఆర్వి అని అనాలా ఆర్వి అని అనాలా సార్ ఇదేంటి సార్ ఇది ఎంత ఇది సెంటెన్స్ పాజిటివ్ కనబడుతుంది మరి పాజిటివ్ ఉంటే పాజిటివ్ ఉండకూడదు కదా నెగిటివ్ ఉంటుంది కాకపోతే నోబడి అనేది ఆల్రెడీ నెగిటివ్ అమ్మా నోబడి ఇది తెలుసు కదా నో వన్ నోబడి ఏంటి నెగిటివ్ నోబడి నో వన్ ఉంటే నెగిటివ్ అవుతుంది క్వశ్చన్ ట్యాక్ పాజిటివ్ ఉండాలి రెండు పాజిటివ్ ఉన్నాయి అయితే మీరేం చేస్తారు సార్ నోబడి ఉంటే దే అన్నారు కదా దే అనేది మార్క్ చేస్తారు కానీ గుర్తుపెట్టుకుంటమ్మా నోబడి అనేది అందరినీ సూచిస్తే ఎవ్రీబడి అందరినీ సూచిస్తే ఇప్పుడు నోబడి ఈజ్ ఇమ్మోర్టల్ అంటే ఏంటి యాక్చువల్గా మోర్టల్ అంటే ఏంటి మరణము ఉంటే మోర్టల్ అంటారు మోర్టల్ అంటే మరణము ఉండడము ఇమ్మోర్టల్ అంటే మరణము లేకుండా ఉండడం అంటే మరణము లేకుండా ఎవరూ లేరు మరణము లేకుండా నోబడి ఈజ్ ఇమ్మోర్టల్ మరణము లేకుండా ఎవరూ లేరు అంటే అందరికీ మరణం ఉంది నోబడి ఈజ్ ఇమ్మోర్టల్ అంటే మరణ మరణం లేకుండా ఎవరూ లేరు అయితే దీనికి క్వశ్చన్ టైం ఆన్సర్ ఏమంటున్నారు మామూలుగా మీరు ఆర్దే అవునా ఉందా వాళ్లకు అంటే వాళ్లకు అంటే మాట్లాడేవాడు కూడా ఉండాలి కదా మాట్లాడేవాడు ఉండాలి వినేవాడు ఉండాలి అందరూ ఉండాలి ఇది అందరికీ వర్తిస్తుంది కాబట్టి కామన్గా ఏం వాడతాం అందరినీ సూచించాలి అంటే ఏం వాడాలమ్మా వి వాడాలి వి వాడినచో మాట్లాడేవాడు వినేవాడు మూడో వాడు కూడా అందరూ ఇన్వాల్వ్ అవుతారు ఓకే రైట్ సార్ మరి ఇంకేదైనా సార్ చెప్తారా నోబడి వాడి నోబడి వాడిన చోట ఓన్లీ దే వాడాలి వి వాడకుండా ఏమైనా ఉందా చెబుతాను ఇది రాసుకోండి రైట్ ఇప్పుడు నేను అన్నానమ్మా నోబడి నోబడి ఈజ్ రెడీ నోబడి ఈజ్ రెడీ ఎవరు కూడా రెడీ లేరు అంటే ఇప్పుడు మీతో అన్నాను నోబడి ఈజ్ రెడీ దీంట్లో మీరు ఉండాల్సిన అవసరం ఉందా నేను ఉండాల్సిన అవసరం ఉందా అవసరం లేదు కదా ఇప్పుడు నేను మీతో అంటున్నాను ఏ నోబడి ఈజ్ రెడీ ఎవరు కూడా రెడీగా లేరు అంటే దీంట్లో మీరు నేను ఉండాల్సిన అవసరం లేదమ్మా థర్డ్ పార్టీ ఉండొచ్చు రైట్ థర్డ్ పార్టీయే ఉండొచ్చు ఈ దాంట్లో ఈ రెడీలో నేను మీరు ఉండాల్సిన అవసరం లేదు కానీ మరణము లేకుండా ఉండే వాళ్ళలో మరణం లేకుండా ఎవరు కూడా లేకుండా ఉండే వాళ్ళలో దాంట్లో మీరు ఉండాలి నేను ఉండాలి అవతల వ్యక్తి కూడా ఉండాలి అంటే వీళ్ళందరినూ కలపాలంటే వి ఉండాలి అది లాజిక్గా మీరు చూసుకుంటే ఈజీగా అర్థమవుతుంది ఓకే కదా రైట్ ఇప్పుడు దీని ఆన్సర్ చెప్తారా సార్ ఇది నెగిటివ్ సెంటెన్స్ సార్ నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి మనకు పాజిటివ్ ఉండాలి చలో ఆర్ తీసాను యాక్చువల్గా ఇది ప్లూరల్ కాబట్టి ఆర్ రాశానమ్మా ఈజ్ వాడకుండా ఏం చేశాను ఆర్ ఎందుకు రాశాను అంటే ఇక్కడ వి అన్నా దే అన్నా ఆర్ఏ వస్తుంది రైట్ ఎందుకంటే ప్లూరల్ కాబట్టి ప్లూరల్తో మనం ఆర్ వాడుతూ ఉంటాము చలో ఆర్ అఫ్ కోర్స్ ఇక్కడ వి వాడితే తప్పవుతుందమ్మా ఏమనాలి ఇప్పుడు ఇది కరెక్ట్ అవుతుంది ఓకే కదా ఇవి రెండు కొంత నోట్ చేసుకోండి మీకు ఫ్యూచర్లో హెల్ప్ అవుతాయి సో ఈ విధంగా క్వశ్చన్ నెంబర్ వన్ అండ్ టూ క్వశ్చన్ ట్యాగ్ క్వశ్చన్ ఐడెంటిఫై టెన్స్ ఆఫ్ రైట్ సో మొన్న జరిగిన ఎగ్జామ్ లో మనకు క్లాజెస్ గురించి పంక్చువేషన్ గురించి అడిగాడు కాబట్టి కొంత ఏంటి అంటే మనం టెన్సెస్ కానీ రైట్ ఈ టెన్సెస్ కానీ పంక్చువేషన్ కానీ ఇంక్లూడ్ చేస్తూ కూడా మనం పేపర్ చేస్తున్న క్రమంగా మీరు చూస్తూ ఉండవచ్చు ప్రీవియస్ ప్రీవియస్ పేపర్స్ లో కూడా అవే మనం చూసాం కదా రైట్ సో ఈ విధంగా మనం చూడండి టెన్స్ అనేది ఐడియా చెప్పండి అంటే ఏ టెన్స్ అని ఐడెంటిఫై చేశారు ఎలా ఐడెంటిఫై చేస్తారు అంటే వేటిని చూసి మనం టెన్స్ చెప్పవచ్చు వర్బ్ యొక్క ఫార్మ్స్ అంతే కదా వర్బ్ యొక్క స్ట్రక్చర్ ను బట్టి వర్బ్ యొక్క స్ట్రక్చర్ ను బట్టి మనం ఇది చెప్తూ ఉంటాము ఐ అనేది ప్రనౌన్ అవుతుందమ్మా ఐ అనేది ఏమవుతుంది ఇక్కడ ప్రనౌన్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ అయిపోయింది ఈ ప్రనౌన్ ఎలా అయిపోయింది సబ్జెక్ట్ అయిపోయింది ఓకే కదా సబ్జెక్ట్ సబ్జెక్ట్ తర్వాత యూజువల్ గా వర్బ్ రాస్తాం కదా వర్బ్ ఏముంది విల్ హావ్ ఫినిష్డ్ విల్ ఫినిష్డ్ మీకు జస్ట్ మనకి ఇలా కనిపించింది విల్ హ్యావ్ ప్లస్ వి త్రీ ఫార్మ్ విల్ త్రీ ఫార్మ్ ఇలా కనిపించింది అనుకోండి వర్బ్ స్ట్రక్చర్ విల్ హ్యావ్ వి కనబడితే అఫ్కోర్స్ కోర్స్ విల్ ఆర్ షెల్ ఏం చెప్తుందమ్మా ఫ్యూచర్ అనేది చెప్తుంది కదా ఫ్యూచర్ ఆఫ్ కోర్స్ హ్యావ్ ప్లస్ బీ త్రీ ఎప్పుడు వాడతారు హ్యావ్ రూపాలు హ్యావ్ రూపాలు సహాయక క్రియలుగా ఎప్పుడు వాడతారు అంటే పర్ఫెక్ట్ టెన్సెస్లో వాడతారు అది ప్రజెంట్ పర్ఫెక్ట్ అయినా హ్యావ్ రూపాలు వాడతాము పాస్ట్ పర్ఫెక్ట్ అయినా హ్యావ్ రూపాలు వాడతాము ఫ్యూచర్ పర్ఫెక్ట్ అయినా హ్యావ్ రూపాలు వాడతాము మొత్తానికి పర్ఫెక్ట్ అంటే హ్యావ్ రూపాలు హెల్పింగ్ వర్బులా ఉండాలి హ్యావ్ రూపాలు హెల్పింగ్ వర్గులుగా ఉండాలి సో కాబట్టి ఇక్కడ ఇదేమవుతుంది తెలుసా ఫ్యూచర్ పర్ఫెక్ట్ అవుతుంది ఏమవుతుందమ్మా ఫ్యూ పర్ఫెక్ట్ ఓకేనా అయితే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఆర్ విల్ ప్లస్ హ్యావ్ మాత్రమే ఉండి ఫుల్ స్టాప్ ఉంటాయి అంటే ఇంకొక వర్బు లేకపోతే జాగ్రత్త విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ వి త్రీ ఉంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అదే హ్యావ్ తర్వాత వర్బు లేకపోతే ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అవుతుంది జాగ్రత్త సార్ ఎలా గుర్తుపట్టాలి ఎలా గుర్తుపట్టాలి ఏంటి అక్కడ రాశాను కదా ఈజీగా ఏంటది మీకు హ్యావ్ రూపాల తర్వాత వర్బు ఎక్స్ట్రా వాడితేనే హ్యావ్ రూపాల తర్వాత వర్బు కనబడితేనే అది పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది విల్ ఆర్ షెల్ వాడితే ఫ్యూచర్ అవుతుంది మొత్తానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ అనగా హావ్ తర్వాత వర్బు లేకపోతే విల్ ఆర్ షెల్ వచ్చి హావ్ తర్వాత వర్బు లేకపోతే దీన్ని ఏమంటారమ్మా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటారు ఏమంటారు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ రైట్ అదే మీకు ఐ హ్యావ్ ఇది కూడా చూడండి ఎందుకంటే ఇవి కూడా అడిగే ఆస్కారం ఉంటుంది ఎందుకంటే కొంత ప్యాటర్న్ చేంజ్ అవుతూ ఉంది కదా రైట్ టెన్సెస్ గుర్తుపట్టమంటున్నాడు అంటే సబ్జెక్ట్ మీద నిజంగా కమాండ్ ఉందా వీళ్ళు కొన్ని బై చేసి జస్ట్ బై చేసి వస్తున్నారా అనే క్రమంలో కూడా మనను అడుగుతూ ఉన్నాడు ఎందుకంటే ఇవన్నీ టీచర్ ఎగ్జామ్లో మనకు టెట్ ఎగ్జామ్ రైట్ ఇవి ఎగ్జామ్స్ ఉంటాయి కదమో సో దాంట్లో మనకు డిఎస్సి ఎగ్జామ్స్ కానీ టెట్ ఎగ్జామ్స్లో కానీ ఈ మోడల్స్ అన్నీ కూడా మనకు కొంత ఇంట్రడ్యూస్ చేసిన క్రమంగా చూస్తూ ఉన్నాము వీటిపైన కూడా మనకు కొంత పట్టు ఉంటే రైట్ ఏ క్వశ్చన్ కూడా మిస్ అవ్వకుండా ఆన్సర్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇప్పుడు నేను అన్నాను ఐ హ్యావ్ పర్చేస్డ్ ఎ కార్ ఏమన్నానమ్మా ఐ హ్యావ్ కార్ అన్నాను ఐ హావ్ ఎ కార్ అన్నాను ఏమన్నాను ఐ హ్యావ్ ఎ కార్ ఇప్పుడు చెప్పండి రెండిట్లో టెన్స్ ఏం వాడాను ఇక్కడ హ్యావ్ వాడానమ్మా ఇక్కడ హ్యావ్ వాడాను కానీ ఏమన్నాను పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడైతుంది హ్యావ్ హ్యావ్ ఉన్నప్పుడు టెన్స్ ఎప్పుడు అవుతుందమ్మా హ్యావ్ తర్వాత ఇంకొక వర్బు వాడితే ఖచ్చితంగా ఇది వర్బు వాడాడు పర్ఫెక్ట్ అవుతుంది ఏ పర్ఫెక్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ అవుతుంది ఏమవుతుందమ్మా ప్రజెంట్ పర్ఫెక్ట్ హ్యావ్ జస్ట్ హ్యావ్ ఆర్ హ్యాస్ తో స్టార్ట్ అవుతే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ హ్యావ్ ఆర్ హ్యాస్ కాకుండా హ్యాడ్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ వీటి ముందు విల్ ఉంటే విల్ ఆర్ షెల్ ఉంటే ఫ్యూచర్ రైట్ ఇది క్లాస్ రూమ్ లో కూడా క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం ఇది ఏమవుతుందమ్మా ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది రైట్ సో మరి ఉట్టి హ్యావ్ ఉందమ్మా అనగా వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ ఉన్నట్టే అంతేనా ఇది సింపుల్ ప్రెసెంటెన్స్ అవుతుంది ఏమవుతుంది సింపుల్ ప్రెసెంటెన్స్ హ్యావ్ ప్లేస్ లో హ్యాడ్ ఉంటే హ్యావ్ ప్లేస్ లో హ్యాడ్ ఉంటే సార్ పాస్ట్ టెన్స్ సార్ మరి ఏ పాస్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్ సార్ సింపుల్ పాస్ట్ ఓకే కదమ్మా సో ఈ విధంగా మరి మొత్తానికి ఏ టెన్స్ అవుతుందమ్మా సో ఫ్యూచర్ ఫ్యూచర్ సింపుల్ పాస్ట్ అంటే ఏంటి సింపుల్ పాస్ట్ వర్బ్ టూ రూపంలో ఉన్న డిడ్ ప్లస్ లో ఉన్న డిడ్ ప్లస్ ఉన్న దాన్ని సింపుల్ పాస్ట్ అంటారు ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంటమ్మా హ్యావ్ లేదా వీటికి ముందు విల్లార్చలు లేకుండా హ్యావ్ లేదా హ్యాస్ ప్లస్ వి త్రీ ఉంటే ఏమంటారు వర్బ్ స్ట్రక్చర్ ఆ విధంగా ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ ప్రజెంట్ అంటే ఏంటమ్మా చెప్తారా వి వన్ లేదా వర్బ్ ఫస్ట్ ఫార్మ్ లేదా అంటారు కదా ఇది వినే ఉన్నారు కదా క్లాస్ లో వెరీ బేసిక్స్ టెన్సెస్ లో కనిపించిన మనకు బ్లైండ్ గా అది సింపుల్ ప్రజెంటెన్స్ అవుతూ ఉంటుంది రైట్ అఫ్ కోర్స్ వన్ అనేది మనకు అవసరం మేరకు రాస్తూ ఉంటారు ఓకే కదా సో మొత్తానికి క్వశ్చన్ నెంబర్ త్రీ ఆప్షన్ వన్ ఈ రైట్ ఆన్సర్ రైట్ ఇది టెన్సెస్ మామూలుగా విన్న వాళ్ళు కూడా ఆన్సర్ చేసేస్తారు ఓకే కదా రైట్ టెన్స్ అన్నాడు కాబట్టి టెన్స్ ను ఐడెంటిఫై చేయాలంటే వర్బ్ దగ్గరికి వెళ్ళాలి ఆ వర్బ్ను చూడాలి ఇక్కడ వర్బ్ ఏముంది ఛీ అనేది ప్రనౌన్ అవుతుందమ్మా ఏమవుతుంది ప్రనౌన్ అవుతుంది రైట్ ఆల్వేస్ అనేది యాడ్ అవుతుంది యాడ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది గోజ్ అనేది వర్బ్ అవుతుంది అనగా మీకు వర్బుకు చివర ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ వర్బుకు చివర ఎస్ కానీ ఐఎస్ కానీ ఈఎస్ కానీ కనబడితే దాన్ని ఏమంటారు అంటే సింపుల్ ప్రజెంటెన్స్ అంటారు ఏమంటారు సింపుల్ ప్రజెంటెన్ ఓకే కదా ఇంతకు ముందు కూడా చూసాం థర్డ్ క్వశ్చన్ చెప్ అనగా వర్బుకు చివర వన్ లేదా వివన్ కు చివర ఎస్ ఈఎస్ ఐఎస్ కనబడితే దీన్ని సింపుల్ ప్రజెంటెన్స్ అని చెప్పొచ్చు లేదా

సో షార్ట్ కట్స్ పరంగా కానీ చూసినట్టయితే జనరల్గా ఆప్షన్స్ చూడండి వన్ త్రీ టూ వన్ ఉంది అంటే వన్ టూ త్రీ అంటే ఫోర్త్ది పక్కన పెట్టేయండి అసలు ఫోర్త్ ఆప్షన్తో మనం స్టార్ట్ చేయాల్సిన పని లేదు అలాగే ఫిఫ్త్ కూడా స్టార్ట్ చేయాల్సిన పని లేదు అంటే ఇప్పుడు స్టార్ట్ అయితే ఇన్ గవర్నమెంట్తో స్టార్ట్ అవ్వాలి జనరల్గా ఇన్ గవర్నమెంట్తో స్టార్ట్ అవ్వదు ఎందుకంటే ఇన్ అనేది ప్రపోజిషన్ కాబట్టి ఇప్పుడు ది ఎస్సెన్స్ ఆఫ్ అని స్టార్ట్ అవ్వాలి ది యాక్టివ్ పార్టిసిపేషన్ అని స్టార్ట్ అవ్వాలి ది ఎసెన్స్ ఆఫ్తో చూస్తే ఆప్షన్ టూ అవుతుంది అప్పుడు ఏమవుతుందో చూద్దామమ్మా టూ ఫోర్ త్రీ ఫైవ్ వన్ అప్పుడు ఏమవుతుంది ది ఎసెన్స్ ఆఫ్ ఏంటి ది ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ ఈస్ డెమోక్రసీ యొక్క అసలైన ఉద్దేశం ఏంటంటే బ్రహ్మాండంగా కుదిరిందమ్మా ఆప్షన్ టూ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ మీరు సెంటెన్స్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు డౌట్ ఉంటే చదవండి ది ఎసెన్స్ ఆఫ్ ద డెమోక్రసీ ఈస్ ది యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద గవర్నమెంట్ ఓకేనమ్మా ప్రజాస్వామ్యం అంటే ఏంటంటే ప్రజలు ప్రభుత్వంలో భాగస్వామ్యులు అవ్వాలి అంటున్నాడు ఇప్పుడు కూడా చూడండి మళ్ళీ మనకి జంబుల్డ్ స్టేట్మెంట్స్ మీద క్వశ్చన్ వచ్చింది ముందు ఆప్షన్స్ చూడండి అన్ని ఆప్షన్స్ కూడా టూతో స్టార్ట్ అయ్యాయి కాబట్టి టూ కాదమ్మా టూ తర్వాత ఫైవ్ కూడా అన్నారు అంటే టూ ఫైవ్ చదివేద్దాం ముందు ది క్యాపిటలిస్ట్ సిస్టమ్ ఆఫ్ సొసైటీ అని ఆగిపోయింది సో ద క్యాపిటలిస్ట్ సిస్టమ్ ఆఫ్ సొసైటీ తర్వాత అంటే ఇప్పుడు టూ ఫైవ్ తర్వాత వాడు ఇచ్చిన ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే ఫోర్ ఇచ్చాడు త్రీ ఇచ్చాడు వన్ ఇచ్చాడు త్రీ అయితే అవ్వదమ్మా ఎందుకంటే ద క్యాపిటలిస్ట్ సిస్టమ్ ఆఫ్ సొసైటీ అని మళ్ళీ హెల్దీ అనం కదా సో ఆ ఆప్షన్ పోయింది ఇప్పుడు వన్ చూడండి ద క్యాపిటలిస్ట్ సిస్టమ్ ఆఫ్ సొసైటీ యమంగ్ దా అంటాము వాడొక సొసైటీ గురించి డిస్క్రైబ్ చేస్తూ సడన్గా యమంగ్ ఎలా వస్తుందమ్మా రాదు అంటే టూ ఫైవ్ ఫోర్ ఖచ్చితంగా అవ్వాలి అప్పుడు ఏమైంది ద క్యాపిటలిస్ట్ సిస్టమ్ ఆఫ్ సొసైటీ డస్ నాట్ ఫాస్టర్ డజ్ నాట్ ఫాస్టర్ తర్వాత ఒక నౌన్ అయితే రావాలి అప్పుడు చూడండి అమ్మా టూ ఫైవ్ ఫోర్ వన్ చూడండి డస్ నాట్ ఫాస్టర్ ఒకవేళ మీరు ఈ ఆప్షన్ చూడండి ద క్యాపిటలిస్ట్ సిస్టమ్ ఆఫ్ సొసైటీ డస్ నాట్ ఫాస్టర్ అమంగ్ ద హ్యూమన్ బీయింగ్స్ హెల్దీ రిలేషన్స్ ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ చూడండి అమ్మా ద క్యాపిటలిస్ట్ సిస్టమ్ ఆఫ్ సొసైటీ డస్ నాట్ ఫాస్టర్ హెల్దీ రిలేషన్స్ అమంగ్ హ్యూమన్ బీయింగ్స్ మనుషుల మధ్యలో అది లాస్ట్లో రావాలి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఎక్కువ షార్ట్ కట్స్ లేవు సెంటెన్స్ యొక్క మీనింగ్ బట్టి మనం డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే వచ్చింది సెవెంత్ క్వశ్చన్ చూడండి అమ్మా ఐ డోంట్ థింక్ కిరణ్ ఈజ్ అ రైట్ పర్సన్ ఫర్ ద జాబ్ నా ఉద్దేశంలో కిరణ్ ఈ జాబ్కి కరెక్ట్ కాదు ఇది ఎటువంటి సెంటెన్స్ అన్నాడు ఇది సలహానా ఎవరినైనా పొగిడా ఎవరినైనా విమర్శించాడా అతని అభిప్రాయాన్ని చెప్పాడు ఒపీనియన్ చెప్పాడు రెబ్యూ కంటే విమర్శించడం ఒపీనియన్ చెప్పాడు కదమ్మా ద పోలీస్ వర్ డాష్ వితౌట్ డిలే బై ద రెసిడెంట్స్ అక్కడ ఉన్న నివాసితులు ఎవరైతే ఉన్నారో పోలీసులకు ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పారు గట్టిగా అరిచి పోలీసులను రమ్మని చెప్పారు దాన్ని ఏమంటామంటే కాల్డ్ అవుట్ అంటాము కాల్ అవుట్ అంటే గట్టిగా ఏదైనా విషయాన్ని పది మందికి వినిపించేలాగా చెప్పడం అనమాట ద పోలీస్ ఫర్ కాల్డ్ అవుట్ అంటాము ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్రామిస్డ్ దట్ హీ వుడ్ డాష్ ది ఎలిగేషన్స్ హీ వుడ్ లుక్ ఇన్ టు ద ఎలిగేషన్స్ మనం చూడండి నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను ఐ విల్ లుక్ ఇన్ టు ద మ్యాటర్ టుమారో అంటాం కదా అలా అనమాట లుక్ ఇన్ టు ఏమంటావు లుక్ ఇన్ టు బిల్డింగ్ హాస్ బీన్ అడిగారు రిఫర్బిష్ అంటే రెనోవేట్ చేయడం అందంగా తయారు చేయడం అనమాట రెనోవేట్ ఈస్ రిఫర్బిష్ అంటే ఏంటమ్మా రెనోవేట్ ఈ ఫ్రమ్ ద రోల్ ఆఫ్ మేనేజర్ అతను మేనేజర్ పదవి నుంచి తప్పించుకున్నాడు పక్కకి తప్పుకున్నాడు రెలింక్విష్ అంటే వదిలేయడం అనమాట దానికి ఆపోజిట్ ఏమన్నారు చెప్పండి వదిలేకుండా పట్టుకోవడానికి ఏమంటాము రిటైన్ అంటాము రిటైన్ అంటే వదిలేకుండా పట్టుకోవడం రిలింక్విష్ అంటే గివ్అప్ వదిలేయడం అనమాట రినౌన్స్ అన్నా కూడా గివ్ అప్ ఇక్కడ గివ్అప్ ఉంది డిస్కంటిన్యూ అంటే కంటిన్యూ చేయకపోవడం సో రిలింక్విష్ అంటే వదిలేయడం దాని ఆపోజిట్ వచ్చి ఏంటంటే వదలకుండా పట్టుకోవడానికి ఏమంటాము రిటైన్ అంటాము ఓకేనా అందరికి కూడా అర్థమైందా క్లారిటీగా ఉందా క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ చూద్దాము కన్వర్ట్ ద గివెన్ సెంటెన్స్ ఇంటూ యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ అంటున్నాడు అంతే కదా ఎస్ మీ అందరికీ తెలుసు యాక్టివ్ వాయిస్లో నుంచి పాసివ్ వాయిస్లోకి వెళ్ళాలి అంటే మెయిన్ మనకు టైం వేస్ట్ చేయకుండా మనము వర్బ మీద ఫోకస్ చేయాలి రైట్ అదేంటి సార్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కూడా అంటారు కదా ఫస్ట్ వర్బ్ అనేది చక్కగా ఉందా లేదా చూసుకోండి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఓకేనమ్మా వాయిస్ అనగానే నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ వాడు ప్రాబ్లం ఎక్కడ పెడతాడు ఎందుకంటే టైం సేవ్ అవ్వడానికి నేను చెప్తున్నాను రైట్ సో మిగతా ప్రొనౌన్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి ఇక్కడ కుక్స్ కుక్స్ అనేది ఏంటమ్మా వర్బుకు చివర ఎస్ ఉండే ఫామ్ అనగా మీకు యాక్టివ్ వాయిస్ లో వర్బుకు చివర ఎస్ ఉంది లేదా వర్బు వన్ ఉంటే గనక దీన్ని పాసివ్ వాయిస్ లో ఎలా రాస్తారు డిఫాల్ట్ పాసివ్ వాయిస్ వర్బు స్ట్రక్చర్ డిఫాల్ట్ ఫార్ములా చెప్పండి ప్లస్ వి త్రీ బి రూపాలు ప్లస్ వి త్రీ అనగా ఈ వన్ లేదా వి వన్ ఎస్ ఉంటే దాన్ని వి త్రీ రూపంలోకి కన్వర్ట్ చేసి మరి ఇది ప్రజెంటెన్స్ కాబట్టి బి రూపాలకు యాము లేదా అనే ప్రజెంటెన్స్ ఈజ్ లేదా అనే ప్రజెంట్ వర్బ్ ఫామ్ ఆరు లేదా ప్రజెంట్ వర్బ్ ఫామ్ రాస్తాము ఇక్కడ చూద్దాము ఈజ్ కుక్కుడు ఈజ్ కుక్కుడు చక్కగా ఉంది ఈజ్ బియింగ్ కుక్కుడు ఎందుకు వచ్చింది బియింగ్ ఎక్కడి నుండి వచ్చింది ఇక్కడ కంటిన్యూస్ లేదు కదా ఐఎన్జి ఉంటే ఏంటి కంటిన్యూస్ మనకు ఇచ్చిన సెంటెన్స్ లో కంటిన్యూస్ ఇవ్వలేదు క్వశ్చన్ లో కాబట్టి సెకండ్ పోయింది హ్యాస్ బీన్ ఎందుకు వచ్చిందమ్మా రైట్ ఎందుకంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కదా ఇక్కడ హ్యాజో ఓ ఉంటే మళ్ళీ తీసుకొని వాడేవాడి ఉండేవాన్ని అంతేనా అందుకనిది పోయింది ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది ప్యాసివ్ వాయిస్ కానీ ఇక్కడ ఇచ్చిన టెన్స్ ఏంటి సింపుల్ ప్రజెంట్ టెన్స్ వివన్ ఆర్ వివనెస్ ఓకే కదా ఎస్ తర్వాత వాజ్ ఎందుకు వచ్చిందమ్మా సార్ వాజ్ ఎందుకు రావకూడదు ఎందుకు రాకూడదు ఎందుకో ఇచ్చింది ప్రజెంట్ కానీ వీడు వాడేది ఏంటమ్మా అదే కుక్కుడు ఉంది అనుకోండి షీ కుక్డ్ ద మీల్ షీ cooked the meal. The meal was cooked by her. ఇక్కడ cooked ఉంటే ఇది రైట్ అయి ఉండేది కాబట్టి ప్రస్తుతానికి అయితే రాంగ్ అయి ఉంది క్వశ్చన్ నెంబర్ థర్టీన్ చూద్దాం అదే కదా యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ పీపుల్ ఆర్ కట్టింగ్ అ లాట్ ఆఫ్ ట్రీస్ ఒక్కసారి చూస్తారా వర్బ్ను ఆర్ కట్టింగ్ ర్బు కదా రైట్ అయితే ఈ కట్టింగ్ ఏం కావాలమ్మా బి రూపాల్లో ఏం తీసుకుంటాము బియింగ్ తీసుకుంటాము ఓకే కదా బి రూపాల్లో బియింగ్ తీసుకొని కట్టింగ్ కు మూడవ రూపం ఏమవుతుంది కట్టెడ్ అవుతుందా సార్ కట్టెడ్ ఉండదు సార్ మూడవ రూపం కూడా కట్టే అవుతుంది అంటే బియింగ్ కట్ బీయింగ్ కట్ ఎక్కడైనా ఉందా ఫస్ట్ చూసుకోండి వన్నులో లేదు అంతే కదా మీకు యాక్టివ్ వాయిస్ లో మీకు ఐఎన్జి ఫామ్ కనిపించింది అనుకోండి వర్బు ఐఎన్జి ఫామ్ కనబడితే అది బీయింగ్ ప్లస్ వి త్రీ బీయింగ్ అనేది ఖచ్చితంగా కనిపించాలి సో కావున సెకండ్లో లేదు ఫస్ట్లో లేదు లేదు కదా థర్డ్లో కూడా లేదు రైట్ ఆన్సర్ ఏమవుతుందమ్మా లాట్ ఆఫ్ ట్రీస్ ఆర్ ఈ ఆబ్జెక్ట్ ఇటు వచ్చింది సబ్జెక్ట్ ఇటు ఓకే కదా రైట్ ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు బట్ ఇక్కడ వర్బ మీద మనం ఫోకస్ చేస్తే సరిపోయింది టైం సేవ్ అవుతుంది ఓకేనా లాట్ ఆఫ్ ట్రీస్ ఆర్ బీయింగ్ కట్ రైట్ సో ఇక్కడ ఆర్వాడాను ఇక్కడ ఇది పా ఇది ప్లూరల్ కదా ఏ లాట్ ఆఫ్ ట్రీస్ అంటే ప్లూరల్ కాబట్టి ఆరే తీసుకుంటాం ఓకే క్వశ్చన్ నెంబర్ థర్టీన్ ఫోర్ ఆప్షన్ ఫోర్ ఈజ్ యర్ రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ అదే కదా డైరెక్షన్ వర్బ్ ఏంటో చెప్తారా సార్ వర్బ్ వర్బ్ అంటే వర్బ్ సెకండ్ ఫామ్ వర్బ్ సెకండ్ ఫామ్ వస్తే ఏమని చెప్పాను ప్యాసివ్ వాయిస్ లో రాయమని ఎలా రాయాలి సార్ డిఫాల్ట్ బి రూపాలు ప్లస్ బి త్రీ అన్నారు సార్ ఇది డిఫాల్ట్ ఓకే అయితే ఇది ఫార్ములా మరి వీ టూను వీ త్రీ చేయాలి వి టూను వి త్రీ చేసి రూపాలు ఏం వాడాలి వి టూ అంటే పాస్ టెన్స్ కదా వర్ ఇది పాస్ టెన్స్ లో ఉంది సో కాబట్టి ఆర్ వర్ వాడాలి ఏం వాడాలమ్మా ఆర్ వర్ సో ఆర్ వర్ వి త్రీ ఎక్కడ ఉందో చూద్దాము హలో ఇక్కడ వర్ వి త్రీ చక్కగా ఉంది రైట్ ఇక్కడ ఆర్ వచ్చింది పోయింది అంతేనా ఆర్ వచ్చింది పోయింది నెక్స్ట్ ఇక్కడ బియింగ్ వచ్చింది అందుకు ఇక్కడ పోయింది ఎందుకు ఇక్కడ కంటిన్యూస్ ఆర్గ్యూయింగ్ అనలేదు కదా అకాడమిక్షియన్స్ ఆర్ ఆర్గ్యూయింగ్ అనలేదు కదా సో కాబట్టి బీయింగ్ పోయింది అందుకే టూ త్రీ పోయింది మళ్ళీ ఇక్కడ వర్బ్ బీన్ ఎందుకు వచ్చిందమ్మా మళ్ళీ బీన్ రావాలి అంటే దానికి ముందు హ్యావో హ్యాజో ఉండాలి హ్యావో హ్యాజో ఉండాలి బీన్ రావాలంటే ఏమి ఉండాలమ్మా హ్యావో హ్యాజో ఉండాలి బీన్ అన్నెసరీ కదా రైట్ సో చెప్పాను కదా వర్బ్ను మీరు ఎక్కువ ఫోకస్ చేస్తే టైం వేస్ట్ అవ్వకుండా టైం వేస్ట్ అవ్వకుండా ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు విత్ ఇన్ షార్ట్ టైం ఓకే కదా మ్యాక్సిమం యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ డైరెక్ట్ స్పీచ్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ ఇస్తే వర్బు మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఇట్ ఈస్ నాట్ దాట్ మిగతా వాటి మీద ఫోకస్ చేయొద్దు అని కాదు వర్బ్ ఫస్ట్ చెక్ చేసుకోండి క్విక్గా చెక్ చేసుకొని అన్ని కరెక్ట్గా ఉన్నాయి అన్ని ఆప్షన్స్లో కరెక్ట్గా ఉన్నాయంటే మిగతా వాటికి వెళ్ళండి ఓకే కదమ్మా రైట్ సో మొత్తానికి క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుంది సమ్ క్వశ్చన్స్ దేని గురించి అబౌట్ కంటెంపరీ ప్రాబ్లమ్స్ ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అవుతుంది మెయిన్ అంతే కదా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంటే దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ద అకాడమిషన్ ఆర్గ్యూడ్ సమ్ క్వశ్చన్స్ ఏ క్వశ్చన్స్ అబౌట్ కంపెనీ ఈ క్వశ్చన్స్ దేని గురించిన క్వశ్చన్స్ కంటెంపరీ ప్రాబ్లమ్స్ గురించిన క్వశ్చన్స్ ఈ ఈ కంటెంపరీ ప్రాబ్లమ్స్ గురించిన అనేది ఎవరి గురించి క్వశ్చన్స్ గురించి సో కాబట్టి వీడు క్వశ్చన్స్కే అటాచ్ చేసిండు దేన్ని అబౌట్ కంటెంపరీ ప్రాబ్లమ్స్ అనేది ఎవరికి సంబంధము సమ్ క్వశ్చన్స్ సంబంధము సో కాబట్టి మొత్తానికి అఫ్కోర్స్ ఇది కదా ఇది రాంగ్ అయిపోయింది ఎందుకంటే ఆరు వచ్చింది సమ్ క్వశ్చన్స్ వర్ ఆర్గ్యూడ్ ఏ ఎటువంటి క్వశ్చన్స్ ఏ రకమైన క్వశ్చన్స్ కంటెంపరీ ప్రాబ్లమ్స్ గురించిన ఓకే రైట్ సో మొత్తానికి క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ ఆప్షన్ క్వశ్చన్ టు ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అవుట్ ఆఫ్ ద గివెన్ ఫోర్ ఆప్షన్స్ ద గిఫ్ట్ ఓ ఇచ్చిన ఈడియం యొక్క మీనింగ్ అంటున్నాడు మళ్ళీ ఈడియం నుంచి ప్రశ్న అవ్వచ్చు ర్యాంక్ అండ్ ఫైల్ అంటున్నాడు సార్ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి సరే ఇప్పుడు అర్థమవుతుంది ఓకే అంటే ఇప్పుడు మేము తెలుసుకుంటాం ఓకే మీనింగ్ తర్వాత మేము ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ దీని మీనింగ్ ఇదే అని చెప్తాను ర్యాంకు అండ్ ఫైల్ అతనికి ఏం ర్యాంక్ ఇచ్చారు ఫైల్ అంటే ర్యాంక్ మరియు ఫైల్ అంటున్నాడు బట్ ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది ఇలా ర్యాంక్ ఫైల్ ఎఫ్ఐఎల్ ఫైల్ ఫైల్ అంటే మా డాక్యుమెంట్స్ అన్ని కలిపితే ఏమవుతుంది ఫైల్ ఏ ఈ ఫైల్ అనేది ఏదైతే పోస్ట్ అంటే ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ ర్యాంక్ ఉండడాన్ని ఏమంటారు ఎవరికి ఇస్తారమ్మా ఆ ఫైల్స్ చేతిలో పట్టుకునేది లేదా ఫైల్స్ మీ దగ్గర ఉన్నాయి అని అంటే తప్పకుండా ఆర్డినరీ పీపుల్ లేదా ఆర్డినరీ వర్కర్స్ రైట్ సో ఇప్పుడు ఈ ఫైల్ ఇక్కడి నుంచి అక్కడ తీసుకోవడము అక్కడి నుంచి అక్కడ పెట్టడము ఈ ర్యాంక్ అనేది ఈ ఫైల్ కు ఉండడాన్ని ఏమంటారు ర్యాంక్ అండ్ ఫైల్ అంటారు మరి ఆ ర్యాంక్ అండ్ ఫైల్ అంటే ఆర్డినరీ వర్కర్స్ ఇన్ కంపెనీ దే ఆర్ ఏ ఇప్పుడు మీరు మన కంపెనీ ఒక కంపెనీకి విజిట్ అయ్యారు కొంతమందిని చూసి హూ ఆర్ దే వాళ్ళు ఇక్కడ ఎవరు అంటే ఏ దే ఆర్ ర్యాంక్ అండ్ ఫైల్ ఇన్ అవర్ కంపెనీ వాళ్ళు ర్యాంక్ అండ్ ఫైల్ ఇన్ అవర్ కంపెనీ అంటే ఆర్డినరీ వర్కర్స్ ఆర్డినరీ వర్కర్స్ అంటే స్పెషల్ స్కిల్ ఏం లేకుండా ఉండడం ఆర్డినరీ వర్కర్స్ ఇన్ అంపెనీ గుర్తుపెట్టుకుంటారు కదా ర్యాంక్ అండ్ ఫైల్ ఓకే సో క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ ఆప్షన్ టూ ఈస్ ద రైట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ అదే డైరెక్షన్ కదా రైట్ బ్రేక్ ద ఐస్ ఐస్ను బ్రేక్ చెయ్యండి అప్పటి వరకు గమ్మున అలానే ఉంది వితౌట్ ఎనీ వితౌట్ ఎనీ వితౌట్ ఎనీ టాకింగ్ ఏ టాక్ లేకుండా అలా గమ్మున ఉంది ఒక్కసారి ఐస్ను బ్రేక్ చేశారు అంటే మేక్ అ బిగినింగ్ ఆర్ టు స్టార్ట్ అ కాన్వర్జేషన్ రైట్ ఒక డిబేట్ పెట్టారు రైట్ లేదు ఒక ఐదు ఆరుగురు మంది ఒక టుగెదర్గా కూర్చున్నారు రైట్ గ్రూప్ డిస్కషన్ అవుతుంది అనుకుందాం గ్రూప్ డిస్కషన్ ఆ గ్రూప్లో అందరూ గమ్మన కూర్చొని ఉన్నారు ఎవరు మాట్లాడట్లేదు ఒకతను తీశాడు ఒకతను ఆ వెపన్ ఆ వాయిస్తో ఆ వెపన్ అనేది బయటకు తీశాడు కాన్వర్జేషన్ స్టార్ట్ చేశాడు అప్పటి వరకు ఉన్న సైలెన్స్ అప్పటి వరకు ఉన్న సైలెన్స్ ను బ్రేక్ చేశాడు దాన్నే బ్రేకింగ్ ద ఐస్ లేదా బ్రేక్ ద ఐస్ అంటారు అ బిగినింగ్ ఆర్ టు స్టార్ట్ అన్వర్జేషన్ ఐస్ ను బ్రేక్ చేస్తున్నారంటే ఏదైతే మరి మొదలు పెట్టారో మాట్లాడటమో దాన్ని గుర్తుపెట్టుకోండి రైట్ ఫస్ట్ ఈ మీనింగ్ వచ్చేటట్టు రెండు మూడు నాలుగులో లేదు కాబట్టి ఆబ్వియస్గా మనం సెలెక్ట్ ద మోస్ట్ అప్రోపరియేట్ యాంటోనిమ్ అంటే ఆంటోనిమ్ అంటే ఏంటి ఆపోజిట్ వర్డ్ ఓకే కదా సినోనిమ్ అంటే సిమిలర్ ఆంటోనియం అంటే ఆపోజిట్ ఇది మీకు తెలిసే ఉంటుంది స్ట్రైఫ్ స్ట్రైఫ్ అంటే ఏంటమ్మా స్ట్రైఫ్ అంటే విపరీతమైన కోపము యాంగర్ ఏంట మాది యాంగర్ డిస్ప్యూట్ ఏదైనా గొడవ ఉంటుంది కదా కాన్ఫ్లిక్ట్ అని కూడా అనొచ్చు ఏమనొచ్చమ్మా కాన్ఫ్లిక్ట్ రైట్ గొడవ రైట్ డిస్ప్యూటు కాన్ఫ్లిక్ట్ యాంగరు మరి అన్న రైట్ సో మొత్తానికి మీనింగ్ ఏమవుతుంది స్ట్రైఫ్ యాంగరు డిస్ప్యూటు లేదా కాన్ఫ్లిక్ట్ అంటారు రైట్ సార్ వీటిని ఏదైనా అప్రోచ్ ఏమైనా ఉందా సార్ ఈ క్వశ్చన్స్ను ఆన్సర్ చేసుకోవడానికి చెబుతాను రైట్ ఇది మీనింగే తెలియలేదు అనుకుందాం ఎగ్జాంపుల్ మీకు మీనింగ్ తెలియదు ఏం తెలియదు అయితే ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు నాలుగు ఆప్షన్స్ లో ఒకటి రైట్ ఆన్సర్ ఉంటుందా రెండు మూడు ఉంటాయా ఏ రైట్ ఆన్సర్ ఉంటుంది సార్ అయితే మీరు చూస్తేనమ్మా వారు ఉన్న యాంగరు సిమిలర్ గా ఉన్నాయి రైట్ గొడవకు యాంగర్ అన్నా గొడవకు కారణమవుతుంది వారన్నా గొడవకు కారణం అవుతుంది అంతే కదా ఇవి సిమిలర్ వర్డ్స్ రెండు ఒకే ఆప్షన్స్ రెండు ఒకే ఇచ్చే ఆప్షన్స్ అయితే ఉండవు కదా సరే అయితే పీస్ కావాలి ఊ కావాలి ఓకే కదా ఊ అంటే ఏంటమ్మా నా లైఫ్లో ఊజ్ ఉన్నాయి ఊజ్ ఉన్నాయి అంటే డబ్ల్యూ ఇది నౌన్ అవుతుంది సింగులర్ ప్లూరల్ వూజ్ అవుతుంది ఊజ్ అంటే ఏంటమ్మా ఇబ్బందులు డిఫికల్టీస్ ఏంటది డిఫికల్టీ ఒకటి ఊ అంటే ఒకటి కదా ఒకటి ఒకటి డిఫికల్టీ లేదా డిఫికల్టీస్ ఉండడాన్ని ఊ అంటారు సరే మొత్తానికి వార్ అన్నా యాంగర్ అన్నా ఒకటే సెన్స్ వస్తుంది కదా సో కాబట్టి ఇలా మీకు క్వశ్చన్ కు ఆన్సర్ తెలియకపోయినప్పటికీ మీనింగ్ తెలియకపోయినప్పటికీ ఎలిమినేషన్ చేయండి సిమిలర్గా ఉన్నాయి కొట్టేయండి రైట్ ఒకే అర్థాన్ని చెయ్యి ఇక ఒకటి ఆర్డ్మేన్ గా ఉంది అంటే ఏంటమ్మా అంటే గొడవ వార్ లేదా పీస్ లేదా ఇంతకుముందు రాశాను కదా ఇంతకుముందు రాశాను కదా కాన్ఫ్లిక్ట్ ఎక్సెట్రా మరి దీనికి ఆపోజిట్ అయినా కదా అడిగింది కాబట్టి ఏమవుతుందేమో పీస్ అవుతుంది ఏమవుతుంది ఇలా గుర్తుపెట్టి సినోనిమ్ అడిగాడు జాగ్రత్త ఇంతకుముందు ఆంటోనిమ్ అడిగాడు ఇప్పుడు సినోనిమ్ అంటే సిమిలరే కదా సిమిలర్ సిమిలరే ఉండాలి కదా రైట్ స్ట్రింక్ అవ్వడము అంటే ఏంటమ్మా స్ట్రింక్ అవ్వడము అంటే రైట్ కుదించి ఉండడము రైట్ మేక్ సంథింగ్ స్మాలర్ మేక్ సంథింగ్ స్మాల్ ఏదైనా చిన్నగా అవ్వడము రైట్ స్ట్రింక్ అవుతుంది అంటాం కదా కుదించుకొని పోతుంది రైట్ స్ట్రింక్ అవుతుంది దగ్గరికి అవుతుంది కాంట్రాక్ట్ అవుతుంది అని చెప్పొచ్చు రైట్ అయితే గాజీ అంటే ఏంటి గాజీగా ఉంది అంటే మా మనకు ట్రాన్స్పరెంట్ గా ఉన్నది ట్రాన్స్పరెంట్గా ఉన్నదాన్ని గాజీ అంటారు లేదా ట్రాన్స్ లూజెంట్ అని కూడా అనొచ్చు ట్రాన్స్ లూసెంట్ అని కూడా అనొచ్చు ఓకే కదా గోజీ అదే ఫిజీషియన్ అంటే ఎవరమ్మా డాక్టర్ కదా డాక్టరే కదా మరి ట్రిఫలింగ్ అంటే ఏంటమ్మా ట్రిఫ్లింగ్ మనకు ట్రిఫ్లింగ్ అంటే ఏంటంటే అన్ఇంపార్టెంట్ అంత ఇంపార్టెంట్ కానిది ట్రివియల్ అని కూడా అనొచ్చు అన్ఇంపార్టెంట్ అంత ఇంపార్టెంట్ కానిది అంత ఇంపార్టెంట్ కానిది ట్రిఫ్లింగ్ అంటారు లేదా ట్రివియల్ హై డోంట్ ఫైట్ ఓవర్ ట్రివియల్ మ్యాటర్స్ చిన్న చిన్న వాటికి గొడవ పడకండి అవి అసలు ఇంపార్టెంటే కాదు రైట్ ఆ విధంగా ట్రిఫిలింగ్ అనేది మొత్తానికి రైట్ ఆన్సర్ సినానిమే కదా ఇవ్వాలంటే కూడా కుదించుకపోవడము కుంచకపోవడము రైట్ సో మేక్ సంథింగ్ స్మాల్ కాంట్రాక్ట్ అవ్వడము దగ్గరికి అవ్వడము ఆ విధంగా క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ ఆప్షన్ ఫోర్ ఈజ్ యూర్ రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ టూ ఓకే రైట్ సారీ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ కదా సో ఓకేనా రైట్ తప్పకుండా ఇంపార్టెన్స్ ఉంది ఈ తప్పకుండా ఈ మోడల్ మనకు ఈ ఆర్టికిల్స్లో అడిగే ఛాన్స్ ఎప్పుడు ఎంతైనా ఉంది ఓకే కదా రైట్ సో డాష్ మ్యాన్ ఆప్షన్స్ త్రూగా ఆర్టికల్సే ఉన్నాయి కదా మనకు అర్థమైపోయి యాక్చువల్గా ఒకసారి చూడండి ఇది ఎవరైనా వినని వాళ్ళు ఉంటే ఇది ఆల్రెడీ కూడా మీకు చెప్పి ఉన్నాను ఎవరైనా వినని వాళ్ళు ఉంటే వినండి ఐ సా లేదా ఐ మెట్ డాష్ మ్యాన్ అని చెప్పాను రైట్ అప్పుడు మిమ్మల్ని ఆప్షన్ ఏ ఏ అన్నాడు ఆప్షన్ బి ద అన్నాడు ఆప్షన్ సి యాన్ అన్నాడు ఆప్షన్ డి నో ఆర్టికల్ ఈజ్ రిక్వైర్డ్ అన్నాడు ఎన్ఏఆర్ అని రాస్తున్నాను అయితే యాన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు ఎందుకంటే యాన్ అనేది వావెల్ శబ్దాల ముందు వాడతాము కానీ మా అనేది కాన్సనెట్ శబ్దం ఇంతవరకు ఓకే కదా ఎట్టి పరిస్థితుల్లో అయితే సార్ ఐ మెట్ మ్యాన్ అని అందామా అనకూడదు అంటే ఐ మెట్ మ్యాన్ అని ఎందుకు అనకూడదు అంటే ఈ మ్యాన్ కు ముందు ఖచ్చితంగా ఆర్టికిల్స్ వాడాల్సిందే అంటే డిటర్మైనర్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది ఆ డిటర్మైనస్ లో ఆర్టికిల్స్ అనేవి ఉంటాయి అనగా తప్పకుండా ఆర్టికల్స్ వాడాల్సిందే అనగా డిటర్మైనస్ వాడాల్సిందే లేకుంటే ఇలా సింపుల్గా ఐ మెట్ మ్యాన్ అంటే తప్ప అవుతుందమ్మా ఎందుకు అంటే రీజన్ చెప్తా ఇప్పుడు మ్యాన్ అనేది సింగ్యులర్ నౌ మ్యాన్ అనేది సింగ్యులర్ మరియు లెక్కించడానికి వీలుగా ఉన్నవా ఒక మ్యాను ఇద్దరు మ్యాను అంటే టూ మెన్ వన్ మ్యాన్ టూ మెన్ త్రీ మెన్ ఫోర్ మెన్ అలా ఏకవచనములో ఉంది మరియు లెక్కించడానికి వీలుగా ఉంది అయితే రూల్ ఏం చెప్తుంది అంటే ఒక నవ్వును ఏకవచనములో ఉండి లెక్కించడానికి వీలుగా ఉంటే తప్పకుండా ఆర్టికిల్స్ వాడాలి అంటది ఏమంటదమ్మా ఆర్టికల్స్ వాడాలి అనగా డిటర్మైనర్స్ వాడాలి అంటది అలా ఊరికే వదిలిపెట్టకూడదు అలా ఊరికే వదిలేయకండి దాన్ని అని అంటాం కదా అలా ఎటువంటి నవ్వును ఊరికే వదిలేయకూడదు సింగులర్ లో ఉండి మరియు లెక్కించడానికి వీలుగా ఉంటే ద సింగులర్ అండ్ కౌంటబుల్ సో ఇట్ హ్యాస్ టు బి ప్రిసీడెడ్ బై వాట్ ఆర్ అంటున్నాను డిటమైన చెప్తేనమ్మా ఇక్కడ జనరల్ గా మాట్లాడుతున్నాం మ్యాన్ గురించి పర్టికులర్గా లేదు ఖచ్చితంగా అటువంటి మ్యాన్ ని అని వాడట్లేదు కాబట్టి ఈ డెఫినైట్ ఆర్టికల్ ద అనేది వాడకూడదు మనం ఏం వాడతాము ఏ అవునా అయితే ఇదే కాన్సెప్ట్ ఇక్కడికి చూడండి మ్యాన్ కూడా ఇక్కడ మ్యాన్ ఇక్కడ మ్యాను మరి మ్యాన్ కు ముందు తప్పకుండా ఆర్టికల్ వాడాలి కదా ఎందుకంటే అది లో ఉంది కౌంటబుల్ ఉంది కదా కానీ మళ్ళీ ఏంటి సార్ కానీ అంటారు మరి కానీయే కదా నేర్చుకోవాలి రైట్ సో యాక్చువల్ గా మ్యాన్ అనేది రెండు రకాలుగా వాడొచ్చు మ్యాన్ అనేది మనిషి అని వాడొచ్చు మనిషి అనే ఉద్దేశంతో మ్యాన్ అని వాడచ్చు లేదా జెంటిల్ మ్యాన్ వెనైజ్ ఏ జెంటిల్ మ్యాన్ పురుషుడు అనే ఉద్దేశంతో కూడా వాడొచ్చు అర్థమవుతున్నట్టేనా మ్యాన్ అనేది మనిషి ఆ మనిషి అంటే దాంట్లో ఆడవాళ్ళు రావచ్చు మగవాళ్ళు రావచ్చు అందరూ రావచ్చు ఆ ఉద్దేశంతో వాడితే రైట్ మనిషి అనే ఉద్దేశంతో వాడితేనమ్మా అంటే యూనివర్సల్గా వాడితే దీన్ని ఎలా వాడితే యూనివర్సల్గా వాడితే యూనివర్సల్ అందరికీ ఆపాదించేటట్టు వాడితే నో ఆర్టికల్ ఇస్ జూస్ ఓకేనా నో ఆర్టికల్ ఇస్ జూస్ నో ఆర్టికల్ రిక్వైర్డ్ కానీ ఇది జెండర్ ఉద్దేశంతో ఏంటి ఉద్దేశంతోనమ్మా జెండర్ ఉద్దేశంతో అనగా ఉట్టి మేల్ జాతి అంటే ఆ మేల్ను ఒక మ్యాన్ స్పెసిఫిక్ అంటున్నాను అంటే స్పెసిఫిక్ అంటే అక్కడ ఉమెన్ కాదు చైల్డ్ కాదు ఎవరు కాదు ఆ ఉద్దేశంతో వాడితే కనుక అప్పుడు ఈ కేసులో ఏం వాడచ్చు ఆర్టికల్స్ ఆర్ యూస్డ్ ఏ ఆర్టికల్స్ యూజ్ చేయాలి అనేది మీరు డిసైడ్ చేయాలి సెంటెన్స్ ప్రకారంగా అనగా డెఫినెట్ డెఫినెట్ ఇండెఫినెట్ మీరు డిసైడ్ చేయాలి ఆర్టికల్స్ ఆర్ యూజ్డ్ వాడాలి అయితే మొత్తానికి ఇక్కడ మ్యాన్ అనేది యూనివర్సల్ గా చెప్తున్నాడా అవును సార్ ఏమంటున్నాడు అంటే బెస్ట్ క్రియేటర్ అంటున్నాడు రైట్ సో ఇక్కడ మ్యాన్ అంటే ఓన్లీ ఆఫ్ జెండర్ కాదు ఇక్కడ మనిషి అనేది వాడుతున్నాడు మనిషి అనేవాడు అన్నప్పుడు ఎటువంటి ఆర్టికల్ వాడరాదమ్మా దానికి ముందు సో ఇక్కడ వన్ లో వాడాడు సార్ లో వాడాడు సార్ త్రీలో వాడాడు సార్ నో ఆర్టికిల్ వచ్చింది సార్ మరి ఏ ఆప్షన్లో నో ఆర్టికల్ అనేది లేదు ఫస్ట్ది ఫస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ సో మీకు అందరికీ తెలుసు బెస్ట్ అనేది సూపర్ లేటివ్ డిగ్రీ ద వాడతాం కానీ దీన్ని బేస్ బేస్ చేసుకుంటే సెకండ్ ఆప్షన్లో దా ఉంది థర్డ్ ఆప్షన్లో కూడా దా ఉంది అంత హెల్ప్ ఉపయోగకరంగా లేదు సో కాబట్టి ఈజీగా అయిపోయింది ఓకే కదమ్మా నైన్టీన్త్ క్వశ్చన్ ఏమవుతుంది మ్యాన్ ఈజ్ ద బెస్ట్ క్రియేషర్ ఏ మ్యాన్ ద మ్యాన్ అనకూడదు అదే మ్యాన్ అనేది మనం మనం మాట్లాడుకునేటప్పుడు వెనైసే మనం మాట్లాడుకునేటప్పుడు ఒక మ్యాన్ కలిశాను కలిసాను అంటే ఉమెన్ కాదు ఏ అదే మ్యాన్ అనే బెస్ట్ క్రియేచర్ సోషల్ యానిమల్ మనిషికి మరణం ఉంటుంది అన్నప్పుడు అది మనిషి అనే ఉద్దేశంతో వచ్చేది కాబట్టి ఎటువంటి ఆర్టికల్ వాడరు ఇప్పుడు ఎగ్జాంపుల్ సే డాష్ మ్యాన్ ఈస్ మోర్టల్ ఈ మ్యాను అంటే మీరు చూసిన మ్యాన్ కు మరణం ఉందా అర్థం కాదు మీరు చూసినా చూడకపోయినా ఆ మనిషికి అంటే మనిషికి మరణం ఉంది మనిషి అనే ఉద్దేశంతో వచ్చింది కాబట్టి ఎటువంటి ఆర్టికల్ వాడరాదు ఓకే కదమ్మా గా మేనేజ్ మేనేజ్ అర్థమైంది కదా రైట్ మ్యాన్ నీడ్స్ వాటర్ అండ్ ఎడ్ టు లివ్ ద మ్యాను ఏ మ్యాను హీ మ్యాను ఏం వాడకండి జస్ట్ మేనేజ్ అలా లేదా మ్యాన్ నీడ్స్ అంటే మా ఏదైతే మర్చిపోకుండా మ్యాన్ అనేది మనిషి అనే ఉద్దేశంతో మనిషి అనే ఉద్దేశంతో ఆ వాక్యంలో మనిషి అనే అడితే ఆర్టికల్ నైన్టీన్ ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ మరి ఇప్పుడు చూడండి హీ వాంట్స్ టు బి డాష్ షేక్స్పియర్ ద షేక్స్పియరా లేదా నో ఆర్టికలా ఏ లేదా షా అనేది కాన్సనెంట్ శబ్దం కావున ఆప్షన్ త్రీ పోతుంది సార్ మరి హీ వాంట్స్ టు బి షేక్స్పియర్ హీ షేక్స్పియర్ మంచిగా వినబడుతుంది సార్ ఆర్టికల్ వాడకుండా కూడా మనకు చక్కగా కరెక్ట్గా వినబడుతుంది హీ వాంట్స్ టు ద షేక్స్పియర్ ఏ మీరు కొంచెం అనుమానంగా ఉంది సార్ మరి నో ఆర్టికల్ అనేది వాడదామా సార్ అనుమానము ఇవన్నీ ఎందుకమ్మా మీకు గ్రామర్ రూల్ తెలిస్తే సరిపోవాలి కదా రూల్స్ కదా ఇది స్పోకెన్ ఇంగ్లీష్ కాదు రైట్ ఇది గ్రామర్ గ్రామర్ స్పోకెన్ ఇంగ్లీష్ స్టాండర్డ్ స్టాండర్డ్గా తీసుకోకూడదు వినే ఇంగ్లీషు అది గ్రామర్ స్టాండర్డ్గా ఉపయోగించరు రైట్ సో కాబట్టి ఇది మనము ఎలా లాజికల్ గా చూస్తాం రైట్ ఇక్కడ హి అనే అతను కోరుకుంటున్నాడు ఏమవ్వాలని షేక్స్పియర్ అవ్వాలని రైట్ షేక్స్పియర్ గా అంటే ఇక్కడ షేక్స్పియర్ అనేది ఇతని పేరు కాదమ్మా అంటే ఈ అనేవాడు షేక్స్పియర్ అనేలాగా వాడాలు అంటే ఇతను షేక్స్పియర్ అనేది ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి మీకు ఈ చిన్న ఎగ్జాంపుల్తో మిగతాది అర్థమవుతుంది రైట్ ఇప్పుడు నేను అన్నాను రాము ఈస్ డాష్ మహాత్మా గాంధీ అన్నారు యాక్చువల్గా ఒక మనిషికి ఒక పేరే ఉంటుంది రెండు పేర్లు ఉంటాయా అతన్ని రాము అనొచ్చు మహాత్మా గాంధీ అనొచ్చు ఎలా అంటాము అనలేము అంటే ఇక్కడ ఏంటంటే సందర్భం ఏంటంట రాము అనేది వాడు ఎలాంటి వాడు మహాత్మా గాంధీతో పోలుస్తున్నాము అంతే కదా అనగా ఇక్కడ ఏదైతే ప్రాపర్ నౌన్ మహాత్మా గాంధీ అనేది ఇతని క్వాలిటీస్ను చెప్తున్నాము అంటే మహాత్మా గాంధీ క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయి రాముకు అంటే ఇది కామన్ నౌన్ అయిపోతుంది ఏం నౌన్ మా కామన్ నౌన్ గుర్తు పెట్టుకోండి ఒక ప్రాపర్ నౌను ఒక ప్రాపర్ నౌను ఇప్పుడు అబ్దుల్ కలాం ఫేమస్ పర్సనాలిటీసు అబ్దుల్ కలాం సార్ కానీ రైట్ గాంధీ గారు కానీ మిగతా ఎవరైతే ఫేమస్ పర్సనాలిటీస్ ఉంటాయో వీళ్ళందరినీ ఒకరిని పోల్చడానికి చెప్తూ ఉంటాం అలాంటోడు ఇలాంటోడు అని అలా ఎవరినైతే పోలుస్తున్నామో ఎవరైతే పోలవబడుతున్నారో ఇంకొకరితో ఆ ఇంకొకరికి ముందు తప్పకుండా ఆర్టికిల్స్ వాడాలమ్మా అర్థమవుతున్నట్టేనని చెప్పింది క్లాస్ రూమ్లో కూడా మాట్లాడుకున్నాం కదా ఆర్టికిల్స్ అనేది వాడాలి రైట్ అయితే ఇది జనరల్ గా అని అంటే కనుక ఏ లేదా యాన్ వాడాలి ఏ లేదా యాన్ వాడాలి అదే పర్టిక్యులర్ గా గా వాడుతున్నాడు మహాత్మా గారి గురించి మహాత్మా గాంధీ గారి గురించి డెఫినెట్గా గా మాట్లాడుతున్నాడు అంటే ద వాడాలి ఇప్పుడు సెంటెన్స్ రామోయిస్ మహాత్మా రామోయిస్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ మహాత్మా గాంధీ అన్నాడు ఫుల్ స్టాప్ ఇంకో సెంటెన్స్ ఇస్తాను రామోయిజ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ మహాత్మా గాంధీ ఆఫ్ అవర్ క్లాస్ అన్నాను ఏమన్నానమ్మా ఆఫ్ అవర్ క్లాస్ ఇప్పుడు హాఫ్ అవర్ క్లాస్ ఉంది కదా ఇది మహాత్మా గాంధీని డెఫినెట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ద వాడాలి ఏం వాడాలి ద కానీ ఇక్కడ జస్ట్ మహాత్మా గాంధీతో ఇది పర్టికులర్గా ఏం మాట్లాడట్లేదు కాబట్టి ఏంటమ్మా రాము ఈజ్ అ మహాత్మా గాంధీ సిమిలర్లీ హీ వాన్స్ టు బీ అంటే హీ అనేవాడు మరి షేక్స్పియర్గా తయారు అవుదాం అనుకుంటున్నాడు అంటే అతని అతని గుణాలుగా ఉండేటట్టు అతని క్వాలిటీస్ ఏవైతే ఉంటాడో డ్రామాటిస్ట్ ప్లేయరు రైటర్ అంటాం కదా రైట్ సో ఆ విధంగా మనం ఇతన్ని పోలుస్తున్నాం కాబట్టి ఇది కామన్ నౌన్ అవుతుంది కామన్ నౌన్ కు ముందు ఆర్టికల్ లేకుండా ఉండకూడదు ఇది జనరల్గా మాట్లాడుతున్నాం కాబట్టి ఏమవుతుందమ్మా ఓకే కదా ఇది క్లియర్గా ఆర్టికల్స్ అనే టాపిక్లో మనం మాట్లాడుకునే ఉన్నాము ఎవరైనా వాళ్ళు ఉంటే ట్వంటీ ఆప్షన్ టూ ట్వంటీ వన్ యాజ్ డాష్ నేషన్ రైట్ బంగ్లాదేశీస్ ఆర్ నేషన్ నేషన్ అనేది ఏంటి సింగులర్ నౌన్ సార్ ఏంటి సింగులర్ మరియు ఒక నౌను సింగులర్ మరియు కౌంటబుల్ ఉంటే తప్పకుండా దానికి ముందు టు యూజ్డ్ అని చెప్పాను నథింగ్ బట్ ఆర్టికల్స్ ఏంట మాది ఆర్టికల్స్ అనేది వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ మైనస్ ఆర్టికల్స్ ఇక్కడ ఇచ్చాడు కాబట్టి మరి ఈ విధంగా మనము చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ చూస్తే మనకు రైట్ మరి ఇది జనరల్ గా మాట్లాడుతున్నాం కాబట్టి జనరల్ గా మాట్లాడుతున్నాం కాబట్టి ద అనేది ఉండకూడదు ఏమి ఉండకూడదు ద అనేది ఉండకూడదు అంటే ఏ అనేది ఉండాలి ఓకే కదా రైట్ అయితే ఓకే ఇంతవరకు ఓకే మరి ఏమన్నాడు తర్వాత కంటిన్యూ చేశాడు మరి నో ఆర్టికి ద అనేది దాని ముందు బంగ్లాదేశీస్ అంట ఆర్ రిలీజియస్ మైండెడ్ ఎవరు బంగ్లాదేశీస్ రిలీజియస్ మైండెడ్గా ఉంటారు రిలీజియస్ మైండెడ్స్గా ఉంటారు రిలీజియస్ మైండెడ్ రిలీజియస్ మైండెడ్ ఎవరు ఉంటారమ్మా రిలీజియస్ మైండెడ్ ఎవరు ఉంటారు అంటున్నాడు బంగ్లాదేశీస్ అంటే రిలీజియస్ మైండెడ్ ఎవరిని ఇండికేట్ చేస్తుంది ప్లూరలా ప్లూరలా సింగులరా బంగ్లాదేశీస్ అంటే చాలామంది ప్లూరల్ సో కాబట్టి ఇక్కడ రిలీజియస్ మైండెడ్ అనేది ప్లూరల్గా భావించాలి ఓకే కదా అంటే బంగ్లాదేశీస్ ఆర్ రిలీజియస్ మైండెడ్ పీపుల్ అని అక్కడ పీపుల్ ఎందుకు రాయలేదు అంటే ఆల్రెడీ అండర్స్టూడ్ ఉన్నది కాబట్టి మొత్తానికి ఇక్కడ వీళ్ళు గా ఏం మాట్లాడట్లేదమ్మా పర్టికులర్గా గా ఏమి మాట్లాడట్లేదు కాబట్టి ఒకటి రైట్ సో పర్టికులర్గా గా ఏమి మాట్లాడట్లేదు రైట్ సో కాబట్టి అఫ్ కోర్స్ అయితే మనకు నో ఆర్టికల్ అయినా వాడాలి ద అయినా ఉండాలి మొత్తానికి పర్టికులర్గా ఏది లేదమ్మా పర్టికులర్గా లేదు కాబట్టి నో ఆర్టికల్ అయితే మనకు నౌను ముందు ద అనేది ఎప్పుడు వాడాలి అని మీకు తెలుసా మీకు క్లాస్ లో చెప్పున్నాను కదా ఒక నౌను ముందు ద అనేది ఎప్పుడు ఏ సందర్భంలో వస్తుంది అంటే ఈ నౌను డెఫినైట్ ద అంటే డెఫినైటే కదా అంటే నౌను డెఫినైట్ అయితే ద రావాలి అంటే పర్టిక్యులర్గా ఉంటే దాని గురించే కానీ ఇక్కడ జనరల్గా మాట్లాడుతున్నాడు బంగ్లాదేశీస్ అనేవాళ్ళు రిలీజియస్ మైండెడ్ ఆ రిలీజియస్ మైండెడ్ గురించి మళ్ళీ పర్టికులర్గా ఏం మాట్లాడట్లేదు అందుకే మనకు ద అనేది రాంగ్ అవుతుంది బట్ నాట్ జీ లాట్స్ జీలాట్స్ అంటే ఏంటమ్మా రిలీజియస్ మైండెడ్ జీలాట్స్ అంటే మేము నమ్మింది ఇతరు నమ్మాలి మేము నమ్మిందే ఇతరు నమ్మాలి మేము నమ్మిందే వాళ్ళు కూడా అదే నమ్మాలి అదే కరెక్టు అని అనికే వాళ్ళని ఏమంటారు జీలాట్స్ అంటారు అంటే మన నమ్మకాలు ఏవైతే ఉంటాయో మనం పెట్టుకోవడమే కాదు నా నమ్మకాలు నువ్వు కూడా నమ్ము మీరు కూడా నమ్మండి అని చెప్తాం కదా కొంత జీ లాట్స్ అంటారు ఏమంటారు జీ లాట్స్ రైట్ సో క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ ఆప్షన్ ఏంటమ్మా ఆప్షన్ వన్ ఈజ్ యూ రైట్ రైట్ సో మీరు గుర్తుపెట్టుకోండి డిస్క్రైబ్ ఓకేనా ఇది ప్రిపోజిషన్లో మనం రాసుకుందాం ఎక్స్ప్లెయిన్ వీటి తర్వాత మనకు ఒక నౌనార్ ప్ర నౌన్ యూజ్ చేస్తే నౌన్ యూజ్ చేస్తే వీటి మధ్యలో ప్రిపోజిషన్ అనేది వాడకూడదు ఎస్పెషల్లీ డిస్ ఎబౌట్ అనేది వాడుతున్నారు జాగ్రత్త అవుతుంది ఓకే కదా సో ప్రిపోజిషన్ అనేది వాడకూడదు సో కాబట్టి లెస్ లెట్స్ డిస్కస్ ద వేస్ ద వేస్ అనేది ఏమవుతుంది నౌన్ అవుతుంది ఆర్టికల్ వచ్చింది కాబట్టి తప్పకుండా నౌనే అవుతుంది దేనికి సంబంధించిన వేస్ ఇంప్రూవింగ్ ద బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ మెయిన్ అమ్మా దేనికి సంబంధించింది ఇప్పుడు లెట్స్ లెటర్స్ ఎల్ఈటి అపోస్ట్ ఆఫ్ అంటే లెటర్స్ అని అర్థం ఓకే కదా రైట్ సో అయితే చలో ఇక్కడ ద వేస్ అనేది ఉంది సో కాబట్టి ఈ రెండింటికి మధ్యలో ఎటువంటి ప్రిపోజిషన్స్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ ఆప్షన్ ఫోర్ ఈజీ రైట్ రైట్ ఈ ఫెల్ట్ నో క్వామ్స్ డాష్ బారోయింగ్ మనీ ఫ్రం హిస్ అయితే క్వామ్స్ అంటే ఏంటి మరి ఏ ఫీల్ ద బ్లాంక్ వాడ వాడాలి అని అడుగుతూ ఉన్నాడు ఈ ఫెల్ట్ అతను ఇది ఫీల్ అవ్వలేదంట అంటే క్వామ్స్ ఫీల్ అవ్వలేదంట అంటే మనము క్వామ్స్ అంటే ఏంటంటే రాపిస్తాను క్వామ్స్ అంటే రైట్ రైటా రాంగ్ మనం పడతాం కదా ఏదైనా పని చేసే ముందు రైట్ ఆర్ రాంగా రైట్ ఆర్ రాంగా అనేది ఏమవుతుంది క్వామ్స్ అవుతుంది అని నో కామ్స్ అంటున్నాడు అంటే వాడు ఆ ఆ డౌటే పడలేదంట క్వామ్స్ అంటే డౌట్ అనుకోండి సింపుల్గా రాయొచ్చు డౌట్ అంటే మనము చేసే పని పడుతూ ఉంటాము అరే ఇప్పుడు నేను ఇది చేయబోతే ఇది రాంగో రైటో రాంగో రైటో అంటే ఏమంటారు క్వామ్స్ అంటారు ఈ ఫెల్ట్ నో డౌట్ అంటే దానిపైన రాంగో రైట్ అనేది ఏం పడలేదంట దేనికి బరోయింగ్ మనీ ఫ్రమ్ హిస్ ఫ్రెండ్స్ కొంతమంది మిత్రులు ఉంటారు అంటే ఉంటారు ఫ్రెండ్స్ నుంచి అడగాల వద్దా అనేది ఏముండదు డబ్బులు అడుగుతూనే ఉంటారు తర్వాత ఇస్తారు ఏదో పక్కన పెట్టేయండి మరి కొంతమందికి ఏంటమ్మా అరే అడుగుతే ఏమనుకుంటాడో అడగపోతే తప్పు రైటో నేను అడగడము ఇలా మనము సంకోచిస్తాం కదా దాన్ని క్వామ్స్ అంటారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటామా క్వామ్స్ అనే పదముతో ఇది నౌన్ అవుతుంది దీంతో అబౌట్ అనే ప్రిపోజిషన్ రావాలి ఏం రావాలమ్మా అబౌట్ ఈ ఫెల్ట్ నో క్వామ్స్ అబౌట్ రైట్ అబౌట్ అంటే దీని గురించిన దీన్ని మనము సబ్జెక్ట్గా తీసుకోవచ్చు దాని గురించి అబౌట్ అనేది వాడతారు క్వామ్స్ అబౌట్ గుర్తుపెట్టుకోండి క్వామ్స్ వచ్చింది అంటే మనకు ఇది ఫ్రేజల్ కూడా చూసుకోవచ్చు ఫ్రేజ్గా క్వామ్స్ అబౌట్ క్వామ్స్ అబౌట్ ఓకే క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ టు ఫైవ్ చూ సార్ కొంచెం పేపరు టఫ్గానే ఉందా టఫ్గా అయితే లేదమ్మా కాకపోతే నేర్చుకోవడానికి చాలా దొరుకుతుంది మనం కాంపిటీషన్లో ఎహెడ్ ఉండాలి అంటే ఇటువంటివి కొన్ని ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి వస్తున్నాం కాబట్టి డీటెయిల్డ్గా చదువుకుంటే చాలా బెటర్ మన పొజిషన్ పదిలంగా ఉండాలి మన పొజిషన్ పదిలంగా ఉండాలి ఇంకా కూడా ఏవైతే ఈ బేసిక్ క్వశ్చన్స్ క్వశ్చన్స్ ఫిలిమ్స్లో అయిపోయాయి దట్స్ అబ్సొల్యూట్లీ ఫైన్ బట్ చెప్పొచ్చా సార్ కానిస్టేబుల్ అంత స్టాండర్డ్ ఇస్తాడా మరి ఎంతో కొంత స్టాండర్డ్ అయితే పెంచాడు కదా పిల్లిమ్స్కు మెయిన్స్కు కొంత వాడైతే ఇది చూస్తాడు కదా సో కాబట్టి మనం డిఫికల్ట్ ఏమీ ఉండదమ్మా కొన్ని కీవర్డ్స్తో మనం ట్రిక్స్తో బయటపడవచ్చు బట్ భయపడకండి రైట్ సో మనకేంటి సార్ చూడగానే పెద్దగా ఎఫర్ట్ పెట్టకుండా టక్కున ఆన్సర్ పెట్టేయాలి అలా కదా అలా ఎక్స్పెక్ట్ చేస్తామా కొన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ ఏవైతే ఇటువంటివి ఉంటాయో వీటిలో లర్నింగ్ దొరికింది అనుకోండి రైట్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చూస్ ద ఆప్షన్ దట్ ఇంప్రూవ్స్ ద అండర్లైన్డ్ పార్ట్ ఇఫ్ దర్ ఇస్ నో ఇంప్రూవ్మెంట్ రిక్వైర్ చూస్ ద ఆప్షన్ అయితే వీడు అండర్లైన్ చేశాడమ్మా ఈ అండర్లైన్ చేసిన పార్ట్కు కరెక్షన్ అవసరం ఉన్నది అనుకుంటే ఇది తప్పుగా ఉన్నది అంటే కరెక్షన్ అవసరం ఉంటే వన్తో కానీ త్రీతో కానీ టూతో కానీ రిప్లేస్ చేయండి లేదు చక్కగా ఉంది ఎటువంటి ఇబ్బంది లేదు అండర్లైన్ చేసిన పార్ట్కు అని అంటే కనుక నో ఇంప్రూవ్మెంట్ పెట్టమన్నాడు మరి మీరేం చేశారు సరే చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటమ్మా చంగు ఈజ్ యాజ్ అంటున్నాడు తర్వాత టాల్ ఇఫ్ నాట్ టాలర్ దాన్ చంచు చంచు అనే వానికంటే ఎక్కువ కాకపోయినా చంచు అనే కానికంటే ఎక్కువ కాకపోయినా ఎక్కువ పొడువు కాకపోయినా కొంత పొడువు అయితే ఉన్నాడు ఎవరు చంగు మీనింగ్ ఇదమ్మా ఫస్ట్ మీనింగ్ చెప్తా తర్వాత ఈ ఈ సెంటెన్స్ ద్వారా వీడు ఏం చెప్పబోతున్నాడు చంగు అనే అతను రైట్ చంగు అనే అతను చంచు కంటే ఎక్కువ పొడవు లేకపోయినా ఎక్కువ పొడువు లేకపోయినా పొడగరి ఎవరో చంగు సార్ ఈ చంగు చంచు పేర్లు ఉంటాయంటే మనకు సంబంధం లేదు ఏదైనా పేర్లు పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు రైట్ అయితే మొత్తానికి సార్ అసలు విషయం చెప్పండి సార్ చెబుతాను రైట్ ఏంటంట ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి యాజ్ ప్లస్ అడ్జెక్టివ్ వచ్చినప్పుడు మీకు యూజువల్గా ఇంకొక కాంబినేషన్ ఏం వాడాలమ్మా యాజ్ వాడాలి యాజ యాజ లేదా సో అడ్జెక్టివ్ వచ్చినప్పుడు ఏం వాడాలమ్మా సో అడ్జెక్టివ్ వచ్చినప్పుడు ఏం వాడాలి మళ్ళీ యాజ్ కాంబినేషన్ కానీ యాజ్ తర్వాత యాజ్ పోయింది రైట్ యాజ్ తర్వాత ఏమి ఉండాలన్నాను యాజ్ కానీ పోయింది ఫస్ట్ ఆప్షన్లో మళ్ళీ యాజ్ కనిపించట్లేదు సెకండ్ ఆప్షన్లో చక్కగా ఉంది థర్డ్ ఆప్షన్లో కూడా ఉంది మొత్తానికైతే ఇది అండర్లైన్ చేసి తప్పుగా ఉంది కాబట్టి వన్ అండ్ ఫోర్ ఎలిమినేట్ చేశాము ఇప్పుడు చూద్దాము యాజ్ టాల్ యాజ్ ఇఫ్ నాట్ టాలర్ ఇక్కడ కూడా ఇఫ్ నాట్ టాలర్ ఇచ్చాడు ఎప్పుడైనా గుర్తు పెట్టుకున్నామా ఈఆర్ వచ్చింది కదా ఈఆర్ వస్తే కంపారిటివ్ డిగ్రీ అంటారు ఏమంటారు కంపారిటివ్ డిగ్రీతో మామూలుగా టీహెచ్ఎన్ దాన్ వాడతాము ఏం వాడతాము దాన్ అలా అని ప్రతి కంపారిటివ్ డిగ్రీ పదంతో దాన్ కాదు టీఓ టూ కూడా వాడచ్చు అయితే ఇక్కడ మాత్రము ఇది మనకు ఏమవుతుంది అంటే టాల్ టాలర్ టాలెస్ట్ కదా ఈ సందర్భంలో మనము దాన్ తీసుకుంటాం అయితే ఇప్పుడు నేను ఒక పని చేస్తాను తీసుకునే పదాలు కొన్ని రాసి పెట్టుకోండి మీకు సుపీరియర్ ఏంట మాది సుపీరియర్ ఓకేనా ఓఆర్తో తో ఎండ్ అయ్యే పదాలు యూజువల్ గా తో ఎండ్ అయ్యే పదాలు ఏం తీసుకుంటాయి టీహెచ్ఎన్ దాన్ అనే కంజంక్షన్ తీసుకుంటాయి అదే సుపీరియర్తో తో కానీ ఓఆర్తో ఎండ్ అయ్యే పదాలు చెప్తారా జూనియరు సీనియరు ఇన్ఫీరియరు ఎక్స్టీరియరు రైట్ ఇంటీరియరు ఇంటీరియరు సుపీరియరు జూనియరు సీనియరు ఇన్ఫీరియరు ఎక్స్టీరియరు ప్రిఫరు ఓకేనమ్మా ప్రిఫరు ప్రయరు మాది ప్రయరు వీటితో గుర్తు పెట్టుకోండి టిహెచ్ఎన్ దాన్ వాడుట తప్పు టిహెచ్ఎన్ దాన్ వాడకూడదు టీఓ టూ అనే ప్రిపోజిషన్ వాడాలి టిహెచ్ఎన్ దాన్ అనే కంజంక్షన్ వాడకూడదు అనే ప్రిపోజిషన్ ను వాడాలి ఓకే కదా రైట్ ఇస్ తీసుకోవచ్చు మొత్తానికి రైట్ ఆన్సర్ ఏమవును సార్ రేట్ అవుతుంది ఆప్షన్ రైట్ మోస్ట్ ఆఫ్ యు ఇట్ కరెక్ట్ ట్వంటీ ఫైవ్ మరి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ వైల్ క్రాసింగ్ ద రోడ్ ఎవరు తెలియదు రోడ్ క్రాస్ చేస్తుండగా ఎవరో తెలియదు ఎవరైతుంటు ఒక స్నేహకు ఒక స్నేహకు కనిపించిందంట అంటే ఎవరు క్రాస్ చేస్తుండగా ఏది కనిపించింది స్నేకు కనిపించింది మరి క్రాస్ ఎవరు చేస్తున్నారు రోడ్డును స్నేకే రోడ్డు క్రాస్ చేస్తుంది స్నేకే కనిపించబడిందా కాదు ఎవడో ఒకడు క్రాస్ చేస్తున్నాడు రోడ్డు ఇది లాజికల్గా ఉంటుందమ్మా అంత ఈజీగా ఉండదు అని చె అంత ఈజీగా ఉంది అని చెప్పను విషయం ఏంటంటే ఇక్కడ రెండు యాక్షన్స్ ఉన్నాయమ్మా కనిపించబడింది ఒకటి అవు రోడ్ క్రాస్ అవుతుండడం ఒకటి రెండు యాక్షన్స్ ఉన్నాయి ఇందులో జాగ్రత్తగా వినండి రెండు యాక్షన్స్ ఉన్నాయి ఒకటి ఏంటి చూడబడింది ఒక యాక్షను క్రాస్ అవుతూ ఉండగా అనేది ఎవరు క్రాస్ అవుతూ ఉండగా స్నేహ కాదు ఇక్కడ లాజిక్ ఒప్పుకోదు ఎందుకంటే నేకు చూడబడింది అంటే ఎవడో చూశాడు ఎవడు వాడు రోడ్డు క్రాస్ చేస్తున్నవాడు అనగా ఇక్కడ మనకు ఈ క్రాసింగ్ ద రోడ్ అనేది స్నేక్ చెయ్యకూడదు ఓకే కదా స్నేక్ చెయ్యకూడదు కానీ ఇక్కడ ఏమర్థం వస్తుంది తెలుసా దీన్ని ఇలానే వదిలిపెడితే వైల్ క్రాసింగ్ ద రోడ్ ఏ స్నేక్ ఈ స్నేక్ ఎందుకు రోడ్ క్రాస్ చేస్తుంది ఎవరో రోడ్ క్రాస్ చేస్తూ ఉంటే స్నేక్ చూడబడింది ఎందుకంటే ఇక్కడ చూడబడింది అని ఇచ్చాడు కదా సో కాబట్టి దీని తర్వాత మనకు ఒక పర్సన్ ఉండాలమ్మా వైల్డ్ క్రాసింగ్ ద రోడ్ తర్వాత మనకు ఒక పర్సన్ అనేవాడు ఉండాలి ఏ స్నేక్ ఏ స్నేకు పోయింది ఈ అనేవాడు పర్సన్ అవుతాడు వైల్ క్రాసింగ్ ద రోడ్ ఎవరు హీ హీ ఎవరు హీ క్రాసింగ్ ద రోడ్ కు సబ్జెక్ట్ అవుతాడు క్రాసింగ్ ద రోడ్కు ఓకే కదా రైట్ అందుకని ఇది కరెక్ట్ అవుతుంది మామూలుగా అయితే వినడానికి అయితే తప్పు లేనట్టుగానే ఉందమ్మా అర్థం కూడా అయిపోతుంది ఇప్పుడు నేను తోటి అంటాను వైల్ క్రాసింగ్ ద రోడ్ ఏ స్నేక్ వాస్ సీన్ మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి అది అర్థం వచ్చేసింది కానీ దీంట్లో అర్థం ఏమొస్తుంది తెలుసా ఈ సెంటెన్స్ ప్రకారం వైల్ క్రాసింగ్ ద రోడ్ ఏ స్నేక్ అంటే మళ్ళీ స్నేకే రోడ్ క్రాస్ చేస్తుందట కాదు ఎవరో రోడ్డు క్రాస్ చేస్తున్నారు అతను హీ అని ఉంది అంటే హీ అనేది మనం ఒక పర్సన్గా హీ అవ్వచ్చు షీ అవ్వచ్చు రాము అవ్వచ్చు రాజు అవ్వచ్చు ఎవడైనా అవ్వచ్చు కావాత ఒక పర్సన్ ఉండాలి ఓకే కదా ఈ లాజిక్స్ అనేది మనము తప్పకుండా సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్లో ఎట్లా ఫ్రేమ్ చేస్తాము ఏంటి అనేది మనం చూసుకునే ఉన్నాం ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అయి ఉంటే ఈజీ ఓకే కదమ్మా రైట్ హలో ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ ఏ ప్యాసేజ్ ఈస్ గివెన్ విత్ ఫైవ్ క్వశ్చన్స్ ఫాలో ఇట్ రీడ్ ద ప్యాసేజ్ కేర్ఫుల్లీ కేర్ఫుల్ గానే చదువుతాము ఇవ్వకుండా ఇచ్చిన బట్ ఇచ్చాడు అండ్ చూస్ ద బెస్ట్ ఆన్సర్ టు ఈచ్ క్వశ్చన్ ఆఫ్ ద ఫోర్ రైట్ సో మనకు ప్యాసేజ్ చదివి సార్ ఫస్ట్ క్వశ్చన్స్ చదవాలా ఇది చదవాలా ఒక్కటి గుర్తు మా మనం క్వశ్చన్స్ చదివేటప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ ఆ క్వశ్చన్ పెద్ద క్వశ్చన్ అయితే అసలు ఏముందో మర్చిపోతాము కానీ ఈ ప్యాసేజ్ ఫస్ట్ చదవడం ద్వారా ఏమవుతుందంటమ్మా మనకు ఒక పిక్చర్ అనేది మైండ్లో పడిపోవాలి అంటే మీరు చదివింది చదివినట్టు విజువల్ రిప్రజెంటేషన్ పెట్టుకోవాలి దాంట్లో మనము ఆ ప్రాసెస్లో మనం ఇప్పుడు మూవీ చూస్తామా మూవీస్ చూడమా చూస్తాం కదా చూసేటప్పుడు మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్టోరీ ఏంటంటే మిస్ అవ్వకుండా చెప్తారు ఎందుకంటే ఆ ఆ క్యారెక్టర్స్ను మీరు మైండ్లో పెట్టేసుకుంటారు మీరు తర్వాత అడిగినా కూడా దాంట్లో పొల్లు పోకుండా కరెక్ట్ చెప్తారు అలానే దీన్ని అలవాటు చేసుకోవాలి రీడింగ్ అదే అదే మరి రీడింగ్ కాంప్రెహెన్షన్ అంటేనే అది రైట్ సో అలాంటప్పుడు మనకు అటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు అని చలో దేని గురించి అడిగాడు ఒక బ్రీఫ్గా ఒక ఐడియా ఇస్తాను మీరు ఆల్రెడీ ఇది చదివే ఉంటారు కాబట్టి డైరెక్ట్గా క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకోవచ్చు మరి ఏమి ఇచ్చాడు జెనెటిక్ వేరియేషన్ అంట ఈజ్ ద కార్నర్ స్టోర్ ఆఫ్ ఎవల్యూషన్ జెనెటిక్ జీన్స్లో ఏదైతే జెనెటిక్ వేరియేషన్ ఉంటుందో దాంట్లో మరి ఆ డిఫరెన్సెస్ కానీ వేరియేషన్స్లో అది ఎవల్యూషన్కు కార్నర్ స్టోర్ అంట ఎవల్యూషన్ అంటే మా అడ్వాన్స్మెంట్ ముందుకెళ్ళడానికి గ్రోత్ ఉండడానికి అదొక మైలురాయి అని అంటున్నాడు ేని లేకుండా వితౌట్ విచ్ దేర్ కెన్ బి నో న్యాచురల్ సెలెక్షన్ న్యాచురల్ సెలెక్షన్ అనేది ఉండనే ఉండదంట ఏది ఏమి లేకపోతే జెనెటిక్ వేరియేషన్ లేకపోతే రైట్ న్యాచురల్ సెలెక్షన్ ఉండదు అంటున్నాడు అండ్ సో ఏ లో జెనెటిక్ డైవర్సిటీ డిక్రీజ్ చేస్తా మరి జెనెటిక్ డైవర్సిటీ అంటే అది తక్కువ ఉంటే గనక డిక్రీజ్ చేస్తుందంట ద ఎబిలిటీ ఆఫ్ అ స్పీ సర్వైవ్ అండ్ రిప్రూట్ అది బతకలేదు మళ్ళీ అది పిల్లలను పుట్టించలేదు రిప్రొడ్యూస్ ఇంకా మరి ఎక్కడ ఉంటుంది ఎవల్యూషన్ ఎక్కడిది ఆ స్పీసీస్ ఎక్కడిది పోతుంది జెనెటిక్ వేరియేషన్ ఇది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంట ఎక్స్ప్లెయిన్స్ లీడ్ ఆథర్ యోషన్ మూడ్లే అనే అతను లీడ్ ఆథర్ అనేవాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు యోషన్ అనే అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు జెనెటిక్ వేరియేషన్ గురించి అది లేకపోతే ఏం జరుగుతుంది అనేదిగా సో ఇలా ఎప్పుడప్పుడు మైండ్లో పెట్టేసుకోవాలి ఫుల్ స్టాప్ వరకు చదివి లేదా కామా వరకు ఇక్కడ అతనే సరే ఆ యోషన్ మోడ్లే అంటే ఏమంట ప్రొఫెసర్ ఎట్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీ యూనివర్సిటీ ఆఫ్ వెందా ఇన్ సౌత్ ఆఫ్రికా సో ఒక చిన్న ఈ నాలుగు సెంటెన్సెస్ ద్వారా మూడు సెంటెన్సెస్ ద్వారా ఒక ఐడియా అయితే తీసుకున్నాము మీరు మొత్తం మిగతాదంతా చదవండి రైట్ సో ఎందుకంటే నేను చదువుతూ ఉంటే నాకు అర్థమైనట్టే ఉంటుంది కానీ మీకు కాదు కదా రైట్ సో ఎలా అర్థం ఎలా చదవాలి అనేది కొన్ని లైన్స్ ద్వారా మీకు చెప్పాను ఓకే కదమ్మా రైట్ ఏమన్నాడు వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవల్యూషన్ ఏది అమ్మా ఇంపార్టెంట్ సార్ ఫస్ట్ ఏ సార్ జెనెటిక్ వేరియేషన్ ఇట మాది జెనెటిక్ వేరియేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవల్యూషన్ ఎవల్యూషన్ అవ్వాలి అంటే ప్రోగ్రెస్ అడ్వాన్స్ ఇక ముందు తరాలకు వెళ్ళాలి అంటే జెనెటిక్ వేరియేషన్ క్లియర్గా ఉంది సార్ టైం వేస్ట్ చేయకుండా ముందుకెళ్దాం సహారన్ ఆఫ్రికా

ఫార్టీ ఫోర్ ఉన్నట్టేనా అవును సార్ ఫార్టీ ఫోర్ ఎక్కడ ఉంది సార్ త్రీలో ఉంది సార్ మరి ఇంకా వెయిట్ చేస్తున్నారు త్రీ ఆప్షన్ త్రీ ట్వంటీ ఎయిట్ జీ జెటికలీ యునీక్ బ్లాక్ బీన్ జెనెటికల్ గా ఇవి లాస్ట్ అయ్యాయి అంట ఇన్ ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఎక్సెప్ట్ ఇది మినహాయించి మిగతా కంట్రీస్ అన్నిట్లో కూడా పోగొట్టుకున్నాయి అని అంటున్నాడు మినహాయించి మరి ప్రతి కంట్రీలో కూడా ఇది పోయింది ఇది కూడా మనకు తన్జానియా అనేది క్లియర్ గా ఉంది ఓకే కదా ఎస్ ట్వంటీ ఎయిట్ ఆప్షన్ వన్ ఆన్సర్ అదే కదమ్మా ఇప్పుడు మీరు చూసారు కదా మీరు చదివే ఉన్నారు కదా రైట్ ైట్ మా ఇక్కడ వన్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ నైజీరియా కెమెరెండ్ చాడ్ తిపోతియా ఇథోపియా సోమాలియా మొన్జోబియా మలోవియా అండ్ ఎక్సెట్రా ఎక్సెట్ అన్నాడు మళ్ళీ సౌత్ ఆఫ్రికా నబిబియా కెనియా జింబాబా అండ్ తంజానియా అంటారు రైట్ సో ఈ విధంగా మనకి ఇది చెప్పాడు కదా సో ఈ ఈ లిస్ట్ లో మాత్రం మనకు తంజానియా లేదు సో కాబట్టి దీంట్లో ఏంటి ఇవైపోయాయి మా ఏమైపోయాయి బట్ తన్జానియాలో అనేది ఎక్సెప్ట్ అనేది చెప్పాడు సో ట్వంటీ సారీ ట్వంటీ ఎయిట్ క్వశ్చన్ ఆప్షన్ వన్ ఈజ్ యో రైట్ ఆన్సర్ ట్వంటీ నైన్ ఫ్రమ్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద ట్వంటీ ఎయిత్ సెంచరీ మరి ట్వంటీ సెంచరీ సెకండ్ హాఫ్ నుంచి అంట వాట్ హ్యాస్ కాజ్డ్ అ డ్రామాటిక్ ఫాల్ ఇన్ బ్లాక్ రైనోసార్స్ పాపులేషన్ బ్లాక్ రైనోసార్స్ పాపులేషన్ పడిపోవడానికి ఆ డ్రామాటిక్ డ్రామాటిక్గా అంటే గా పడిపోవడానికి మరి ఏం కాజ్ చేసిందంటే ఇల్లీగల్ హంటింగ్ మాది పోచింగ్ అనేది క్లియర్ గా ఇచ్చాడు మనకు పోచింగ్ అంటే ఏంటమ్మా ఇల్లీగల్ హంటింగ్ ఓకే కదా రైట్ ట్వంటీ జెనెటిక్ డైవర్సిటీ ప్రపోర్షనల్ టు జెనెటిక్ ప్రపో జెనెటిక్ డ్రైవర్ సారీ డైవర్సిటీ ఇస్ ప్రపోర్షనల్ టు అంటున్నాడు రైట్ సో ఏచ్చాడమ్మా స్పీసీస్ పాపులేషనా లేదు ద ఎబిలిటీ ఆఫ్ అ స్పీసీస్ టు సర్వైవ్ అండ్ రిప్రొడ్యూస్ మనకు ఇచ్చాడు ఏమని ఇచ్చాడు మనము ఏదైతే స్పీసీస్ యొక్క ఎబిలిటీ దేనికి సర్వైవ్ అవ్వడము రిప్రడ్యూస్ అవ్వడం క్లియర్గా ఇచ్చాడు కాబట్టి సో క్వశ్చన్ నెంబర్ థర్టీ ఆప్షన్ టూ ఈజియా రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఈజియాన్ విత్ ఆల్ క్వశ్చన్ సక్సెస్ఫుల్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్